పరంపరాం ఓం వాంగ్ గాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. మనోమయ ప్రాణ శరీర భారూప సత్య సంకల్ప ఆకాశాత్మా సర్వకర్మా సర్వకామ సర్వగంధ సర్వరస సర్వమిదమభ్యాత్త అవాక్యనాదర. ఈ వాక్యాన్ని, ఈ మంత్రాన్ని వ్యాఖ్యానం చేయటంలో చిన్న క్లేశము గలదు. విద్యార్థులు కూడా చాలా సూక్ష్మంగా దాన్ని గ్రహించి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే శృతి యొక్క విషయంలో, శృతి యొక్క దర్శనంలో ఈశ్వర జీవేశ్వర భేదము లేదు. శృతి ఏం చేస్తుందంటే ఏది జీవుడుగా భాషిస్తోందో అదే ఈశ్వరుడు అని చెప్తుంది, ఏది ఈశ్వరుడుగా భాషిస్తోందో అదే జీవుడు అని చెప్తుంది. అయితే ఈశ్వరుడు జీవుడు అని మనం డూ అనే ప్రత్యయాన్ని పెట్టి మనం చెప్పినా అక్కడ ఒక వ్యక్తి ఏమీ లేడు. ఈశ్వరుడు వ్యక్తి కాడు, జీవుడు వ్యక్తి కాడు, జీవుడు తత్వమే, ఈశ్వరుడు తత్వమే. అప్పుడే మీకు ఇటువంటి వాక్యాలు పొసగుతాయి. ఇప్పుడు ఈశ్వరుడనేవాడు ఒక వ్యక్తి అయ్యాడు అనుకోండి, అప్పుడు జీవుడు మరో వ్యక్తి అవుతాడు. అప్పుడు ఈశ్వరునితో ఉపక్రమించి జీవుడితో ఉపసంహారం చేయటం అది అసంభవం అవుతుంది. ఎలా ఎలా ఉపసంహారం చేస్తారు? ఈశ్వరుడితో ఉపక్రమిస్తే ఈశ్వరుడితోటే ఉపసంహారం చేయాలి. ఎందుకంటే ఈశ్వరుడికి జీవుడికి ఐక్యం అన్నడూ కుదరదు కనుక దేంతో ఉపక్రమించారో దాంతో ఉపసంహారం చేయాలి. అలాగే జీవుడితో ఉపక్రమిస్తే జీవుడితోటే ఉపసంహారం చేయాలి. లైక్ వాట్, జీవుడు ఉన్నాడు, దేహమే ఉపాధి కాగలవాడు, దేహము దేహధారి, మనస్సులో ఏవో కామనలు ఉంటాయి, ఒకప్పుడు ఈ కామనలు సఫలమైతే మరొకడు సఫలము కావు, వాడు ఇలా ఉంటాడు, కర్మలు చేస్తాడు, పుట్టుతాడు గిట్టుతాడు అని ఎంతసేపు జీవుడి గురించే చెప్పాలి. అంతేగాని సర్వకర్మ అనడానికి అవకాశం లేదు. అది ఈశ్వరుని యొక్క విశేషణం అవుతుంది. జీవుడికి ఈశ్వరుడికి భేదం ఉన్నప్పుడు జీవుడితో ఉపక్రమిస్తే జీవుడితోటే కొనసాగించాలి, జీవుడితోటే ఉపసంహరణం చేయాలి. ఈశ్వరుడితో ఆరంభం చేస్తే ఈశ్వరుడే మధ్యలో ఉంటాడు, ఈశ్వరుడే అంతమునందు ఉంటాడు. కానీ శృతి యొక్క విషయంలో జీవుడు వేరే ఒక వ్యక్తి, ఈశ్వరుడు వేరే ఒక వ్యక్తి కాదు. వాస్తవంలో జీవుడు ఒక తత్వము, ఈశ్వరుడు కూడా తత్వమే. తత్వం అనేప్పటికీ అనారోపితాకారం తత్వం, ఆకారమును ఆరోపించడం మానేస్తే దానికే తత్వము అని పేరు. మీరు ఎప్పుడైతే తత్వము అంటారో అప్పుడు విశేషణాలు సందర్భాన్ని ఉంటాయి, సందర్భాన్ని బట్టి ఉంటాయి. ఒకే తత్వము ఒక సందర్భంలో కొన్ని విశేషణాలను కలిగి ఉంటుంది, అదే తత్వము మరో సందర్భంలో ఇంకో కొన్ని విశేషణాలను కలిగి ఉంటుంది. కానీ తత్వముగా అది ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటుంది. ఆ సందర్భానికే ఉపాధి అని పేరు. కాబట్టి ఆయా పరమాత్మతత్వము మనోమయ ప్రాణశరీర అన్నప్పుడు ఆ విశేషణములు జీవ ఉపాధిని పురస్కరించుకుని వేసిన విశేషణాలు, జీవోపాధిని పురస్కరించుకుని వచ్చే ఆ విశేషణాలు. మళ్ళీ అదే తత్వానికి భారూప అనే విశేషణం వేసినప్పుడు దట్ ఈజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ది స్టేటస్ ఆఫ్ జీవ అండ్ దట్ ఆఫ్ ఈశ్వర. ఆల్రెడీ జీవతత్వం నుంచి ఈశ్వరతత్వం వైపు శృతి ముందుకు సాగుతున్నది భారూప. ఎందుకంటే భారూప అంటే జీవుడు భారూపుడే, ఈశ్వరుడు భారూపుడే. ఇట్స్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ది టూ. ఆ తర్వాత సత్య సంకల్ప అనేప్పటికీ ఈశ్వరుడైపోతుంది. సత్య సంకల్ప ఎందుకంటే జీవుని యొక్క అంటే సంసారి యొక్క సంకల్పములు వితథములు అవుతాయి తప్ప అవితథములు ఎన్నడూ కావు. సంసారి మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అని మీరు వినే ఉంటారు. సంసారి సంకల్పములు ఎప్పుడూ వ్యర్థమే అవుతూ ఉంటాయి. సంసారి యొక్క సంకల్పాలు
అల్టిమేట్గా అవి దుఃఖంలోకే పరిణమిస్తాయి. ఇప్పుడు సంసారి డబ్బు సంపాదించాలని సంకల్పిస్తాడు, సంకల్పించి ఒకప్పుడు సక్సెస్ అవుతాడని అనుకోండి, ఎంతో కొంత మోటా పోగేస్తాడు, పోగేసి ఎక్కడ తేలుతాడు, దుఃఖంలో తేలుతాడు. అమెరికా వెళ్ళాలని సంకల్పిస్తాడు, ఏదో కింద మీద పడి వెళ్ళిన వాళ్ళని పట్టుకుని ఈ పేపర్లో ఆ పేపర్లో పట్టుకొచ్చి పాస్పోర్ట్లు వీసాలు సంపాదించి అమెరికా వెళ్తాడు. వెళ్ళి ఎక్కడ ఫైనల్గా ఎక్కడ తేలుతాడు, దుఃఖంలో తేలుతాడు. ఒక సెన్స్ ఆఫ్ అన్సాటిస్ఫాక్టరీనెస్లో పడతాడు వెళ్ళి. సో సంసారంటే వితథముగానే ఉంటుంది సంసారం యొక్క సంకల్పాలు ఎప్పుడూ కూడా, ఎందుకంటే అహంకార మమకారములను పురస్కరించుకుని చేసే ప్రతి సంకల్పము అల్టిమేట్గా దుఃఖహేతువే అవుతుంది. అదొక లా, అల్టిమేట్గా ఇట్ లీడ్స్ టు సంసార దుఃఖం ఉంది. అలా కాకుండా సత్య సంకల్ప అహంకార మమకారాలను త్యాగం చేసి శుద్ధమైన హృదయంలో చేసిన సంకల్పం ఏదైతే ఉంటుందో అది తప్పక ఫలాన్ని ఇచ్చి తీరుతుంది. అంటే అర్థం ఏమిటి, వాడిలోనే ఉన్న ఈశ్వరత్వము బయటకు వచ్చినది. ఇది ఎలాగంటే ఋషికృష్ణలో మాట అంటారు, ఖాకే జీవ హోతా హై ఖిలాకే ఈశ్వర్ హోతా హై అంటారు. నేను తినాలి అనుకుంటే అది జీవుడు, అహంకారం వచ్చేసింది అక్కడ. నేను నలుగురికి పెట్టాలి అనుకుంటే అహంకారాన్ని త్యాగం చేశాడు కనుక అదే ఈశ్వరుడు. కాబట్టి సత్య సంకల్ప. తర్వాత విశేషణం ఆకాశాత్మ. సో ఆ సత్య సంకల్ప దగ్గర ఉన్నాము. అనురుతేన మిథ్యాఫలత్వ హేతున ప్రత్యూఢత్వాత్ సంకల్పస్య మిథ్యాఫలత్వం. మీ సంకల్పము వ్యర్థమైపోతుంది, అంటే ఫలమునిచ్చినప్పుడు కూడా ఆ ఫలము మిథ్యయే అవుతుంది. అదేమీ మనిషిని ఉద్ధరించే ఫలమేం కాదు, మిథ్యాఫలమే అవుతుంది. అలా ఎందుకయిందంటే ది ఆరిజిన్ ఆఫ్ ది ఇన్ ది వెరీ ఆరిజిన్ ది సంకల్ప ఈజ్ హ్యావింగ్ దట్ అనురూపం. దాని పుట్టుకయందే అది అసత్యమును బేసిస్గా చేసుకుని ఆ సంకల్పం పుట్టింది. అహంకార మమకార ప్రయుక్తమైన జీవభావంతో ఇది నాది, దీన్ని నేనేదో చేస్తాను అని వీడు సంకల్పం చేస్తాడు. ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ అండ్ మైన్ ఓ సంకల్పం ఎప్పుడైతే చేశాడో అది పుట్టడం అనురూతం నుండి పుట్టింది కనుక ఇట్ ఎండ్స్ అప్ ఇన్ మిథ్యాఫలమేవా. ఇంతవరకు చూసాం వక్ష్యతి అనురుతేన హి ప్రత్యూఢాః ఇది చెప్పబోతున్నారు. ఈ సెక్షన్లోనే చెప్పబోతున్నారు, మన నెక్స్ట్ సెక్షన్లో చెప్పబోతున్నారు, ఏదో అంకె వేసి ఉంటుంది అక్కడ. సో శృతి చెప్పబోతోంది ఏమని, హీ బికాజ్ అనురుతేన ప్రత్యూఢాః. ప్రత్యూహము అంటే విఘ్నము. ఇప్పుడు ప్రత్యూహ ఇది వహధాతువు, వహధాతువు నుంచి ఊఢ వస్తుంది. సో ప్రత్యూహ అంటే విఘ్నము, అనురూతము. అంచేతనే నేను ఈ మాట మొన్న క్రితం క్లాసులో అనుకున్నాము, అసత్యము చేత అసత్యము చేతనే అది విఘ్నములు కలిగించబడుతుంది అనురుతేన. వీడు ఏదైనా ఒక సంకల్పం చేసి ఆ సంకల్పానికి ఇతరులు ఎవళ్ళో విఘ్నం కలిగించారు అని వీడు అనుకుంటాడు. ఇతరులు ఎవళ్ళో విఘ్నం కలిగించరు, వీడి అనురుతమే వీడికి విఘ్నాన్ని కలిగిస్తుంది. అనురుతేన హి ప్రత్యూఢాః ఇది. ఇప్పుడు ఏదో పెద్దలు అరేంజ్ చేసిందో లేకపోతే వీడే ప్రేమించో ఏదో అమ్మాయిని పెళ్ళాడతాడు. పెళ్ళాడి ఆ అమ్మాయితోటి ప్రేమగా ఉండాల్సింది పోయి ఆమెను ఏదో డిమాండ్లు ఏవో పెడతాడు. మీ నాయన్ని అడిగి డబ్బులు తీసుకురాను, కట్నం పట్టుకురాను, ఇది పట్టుకురాను, అది పట్టుకురాను డిమాండ్లు పెడతాడు. పెట్టడం వల్ల వాడికి ఏమవుతుంది, వాడి కుటుంబ జీవనంలో కొంత కలత నిర్మాణం అవుతుంది. ఇప్పుడు ఈ కలత ఎందుకు వచ్చిందంటారు, అంటే వీడి మీద కక్ష కట్టి ఏవో దేవతలు ఎవరో ఏదో చేశారు అందువల్ల వచ్చిందా కక్ష కలత. అబ్బే, వీడికున్న దురాశ వల్ల కలత వచ్చింది. ఆ దురాశకి మూలమేమిటి, అహంకార మమకారాలు, అదే అనురూతము. కాబట్టి వీడికి వీడి సంసార జీవనానికి విఘ్నం కలిగించింది ఎవరు, వీడి ఎందున్న అనురూతమే వీడి సంసార జీవనానికి విఘ్నాన్ని కలిగించింది. అనురూతేన హి ప్రత్యూఢాః ఇది. అక్కడికి ఆ విశేషణమైంది ఆకాశాత్మా. ఇప్పుడు చూడండి, దేహమే నా స్వరూపము, ఆత్మ అంటే స్వరూపం, దేహమే నా స్వరూపము అనుకున్నంత వరకు వీడు పరిచ్ఛిన్నమైన జీవుడిలాగే ఉండిపోతాడు వీడు. కానీ ఇప్పుడు జీవభావం నుంచి, జీవభావం మొదలుపెట్టినప్పుడు కూడా దేహమయ అని చెప్పలేదు, మనోమయ అనే చెప్పారు.
దేహము మరీ గ్రోస్, ఇట్ ఈస్ వెరీ చాలా స్థూలమైనది. దాంతో అసలు ఐడెంటిఫికేషను ఉండనే ఉండకూడదు. వాస్తవంలో ఓ మహాత్ములు అనేవారు, వేదాంత విద్యార్థులు వెరీ ఫస్ట్ స్టెప్ వాళ్ళు టేక్ కేర్ చేయాల్సిన మొట్టమొదటి అంశం ఏమంటే దేహాభిమానమును తిరస్కరించుట. అది మొట్టమొదటి చేయాలి వాళ్ళ పని. అది చేసిన తర్వాతనే మీకు ఈ వేదాంత బోధ అనేది ముందుకు సాగుతుంది. మీరు దేహాభిమానాన్ని తిరస్కరించకపోతే వేదాంత బోధ మాట దేవుడరుగు, ఆత్మజ్ఞానం మాట దేవుడరుగు, మీకు ఆరోగ్యమైన జీవనం కూడా ఉండదు. నాకు అనిపిస్తుంది మీరు చక్కగా ఎయిర్ కండిషన్స్ అవి పెట్టేసుకుని ప్రకృతితో ఏ సంబంధం లేకుండా చక్కగా చిలకలాగా లోపల స్టెరైల్ అట్మాస్ఫియర్లో ఉంటో మంచి రిచ్ ఫుడ్ తినేస్తో అలా సోఫాల్లోనూ హంసతూలికా తల్పాల్లోనూ అలాగా విహరించేస్తూ ఉంటే రోగిష్ఠి వాళ్ళు అయిపోతారండి, రోగాలు వచ్చేస్తాయి. వాట్ ఆర్ యూ థింకింగ్? రోగాలు వస్తాయి. యూ షుడ్ బి టెరెస్ట్రియల్. అంటే ఏమిటి, బయట ఎండ కాసినప్పుడు కొంత ఎండకి ఫేస్ చేయాలి, చలి వేసినప్పుడు కొంత చలి ఫేస్ చేయాలి, ఆ గాల్లోకి ఓపెన్ ఎయిర్లోకి పోయి ఆ ఓపెన్ గాలి ఎంతసేపు ఎయిర్ కండిషనర్ నుంచి జుమ్మని కొట్టే గాలే పీలిస్తే రోగాలు వస్తాయి. బయటకు వెళ్ళి కొంచెం ఆ ఓపెన్ ఎయిర్లో సో హవాకో ఖానా పడతా హై, ఓపెన్ ఎయిర్లో కొంచెం ఇటు అటు సంచారం చేసి నడిచి ఆ గాలిని, స్వచ్ఛమైనటువంటి గాలిని పీల్చుకోవాలి. చెట్టు చేమ ఉన్న చోటుకి వెళ్ళాలి, ఆ పక్షుల కోతలు వాటితోటి కొంతసేపు గడపాలి, ఏకాంతంలో ఉండాలి. అలా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఓ ఫ్లాట్లో కూర్చుని సెంట్రల్ ఎయిర్ కండిషన్ పెట్టుకుని చక్కగా ఈ షాప్స్ నుంచి ఖరీదైనటువంటి వస్తువులు తీసుకెళ్ళి వండేసుకుని తినేసి అలా ఎంజాయ్ చేసేస్తూ ఉంటే టీవీ చూస్తూ 24 గంటలు రోగాలు వచ్చేస్తాయి. అలా ఉండకూడదు. అసలు దేహాభిమానము మొట్టమొదటినే తిరస్కరించి మనోమయతో మొదలుపెట్టారు. మనోమయ మనఃప్రధానుడుగా వీడు ఉంటాడు, అంటే మన ఉపాధికుడై ఉంటాడు. కానీ అలాగే ఉండిపోకూడదు. ఆకాశాత్మ, తన స్వరూపము ఆకాశము వంటిది అని వాడు తెలుసుకోవాలి. నేను చిన్మయ సత్ అని అనుకోవాలి. అహం చిన్మయ సత్, నేను ఆ సద్రూపుడను. అంటే ఉండుటయే నా స్వరూపము. ఎటువంటి ఉండుట, ఉండుట ఉనికి ఎటువంటిది? చిన్మయ. ఏది స్వయం ప్రకాశమైన ఏ సత్ గలదో అది నేను, అహం. అహం అంటే ఏమిటో అర్థం తెలుసునండి? చిన్మయ సత్ అని అర్థం అహం. అహం అంటే జనులు ఏమనుకుంటారు, అహం బ్రాహ్మణ, అహం క్షత్రియ, అహం పంజాబీ, అహం మద్రాసీ అనుకుంటారు. అవి అహం యొక్క అర్థాలు కావు. అహం నందు చేయబడి అజ్ఞానము చే కల్పితము లేనటువంటి ఉపాధులు అవి అహం యొక్క యథార్థమైన అర్థం కానే కాదు. నహన్యతే ఇది అహం, ఏది నశించదో అది అహం. నశించనిది ఏది అంటే ఆకాశం ఒక్కటే నశించదు, మిగతావన్నీ నశిస్తాయి. ఈ పంచభూతాలు ఒకదానికి ఒకటి వినాశాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు అగ్నికి జలములు వినాశాన్ని కలిగిస్తాయి, జలములకు అగ్ని వినాశం కలిగిస్తుంది, వాయువు అగ్నిని వినాశం కలిగిస్తుంది, అగ్ని వాయువుకు వినాశం కలిగిస్తుంది. అంటే అగ్ని వాయువుని పెద్ద మంట ఉన్నట్లయితే వాయువుని కన్స్యూమ్ చేసేసి అక్కడ తుఫాన్ల్ని వాటిని సృష్టిస్తుంది. పృథివీ మట్టి అగ్నిని ఆర్పేస్తుంది, నీళ్ళని మింగే నీళ్ళని పీల్ చేసుకుంటుంది, నీళ్లు పృథివీని కవర్ చేసి పారేస్తాయి. సో ఈ విధంగా ఈ భూతాలు ఉన్నాయి చూసారా, ఒకదాన్నొకటి వినాశం చేసుకుంటాయి. దేనిని వినాశం చేయదు, తాను వినాశము కాదు, అది ఆకాశం ఒక్కటియే. నహన్యతే అన్నదానికి ఆకాశం చాలా దగ్గరగా వస్తుంది. ఆకాశము వంటి స్వరూపము గలవాడు, లేదా ఆకాశ అంటే బ్రహ్మన అర్థం ఉన్నది. పరమేశ్వరుణ్ణి అవ్యక్తంగా తెలుసుకోవటం అభ్యాసం చేయాలి. కేవలము వ్యక్తిగా ఒక ఆకారంగా ఫిక్స్ చేసి కూర్చుంటే వైరుధ్యాల్లో పడిపోతారు. మహర్షులు ఈశ్వరుణ్ణి ఒక వ్యక్తిగా ప్రజెంట్ చేయలేదు. ఊరికే ఒక వ్యక్తిగా ఉపాసన చేయమని అన్నారు తప్ప ఈశ్వరుడు అంటే ఒక వ్యక్తి అని ఎన్నడూ చెప్పలేదు. ఉపాసన కోసం అలా చెప్పారు అంతే తప్ప. ఇప్పుడు పసుపు ముద్ద విఘ్నేశ్వరుడు అంటారు, అంటే పసుపు ముద్ద యందు విఘ్నేశ్వరుణ్ణి ఉపాసించు అని అర్థం తప్ప విఘ్నేశ్వరుడు పసుపు ముద్ద వలె ఉండును అనే అర్థం కాదు. ఉపాసన కోసం అలా చెప్పిన మాట అది. వాటెవర్, ఆకాశాత్మా ఆకాశ ఇవ
ఆత్మాస్వరూపం యస్య సః ఆకాశాత్మా. సో ఆత్మ అంటే స్వరూపము. సో ఆకాశము వంటి స్వరూపము గలవాడు ఎవడు? జీవుడా ఈశ్వరుడా? అరే వాడేనాయా, జీవుడన్నా వాడే ఈశ్వరుడన్నా వాడే. జీవుడితో మొదలుపెట్టి ఈశ్వరులోకి వెళ్తూ ఉన్నాం కదా. సో దిస్ ఈజ్ హౌ ద జీవా, యాజ్ ద జీవా ఎక్స్పాండ్స్ ఇంటూ ఈశ్వర. జీవుడు ఇప్పుడు బుడగ ఎక్స్పాండ్ అవుతోంది. బుడగ ఎక్స్పాండ్ అవుతోందంటే దాని లోపల ఉండే ఆకాశం ఎక్స్పాండ్ అవుతోంది అని అర్థం. ఎక్స్పాండ్ అయ్యి ఏమవుతుంది? వేదాంతులది ఒక చక్కటి పదం ఉన్నది, లింగభంగము అంటారు. ఎప్పుడైనా మీరు వినుంటారు, లింగభంగము అంటారు. తర్వాత ఘటం పగిలింది అంటారు. ఘటం పగిలింది అంటే వీడు దేహం పోయిందని అర్థం. తర్వాత ఈ కర్మకాండ చేసేప్పుడు ఈ శవాన్ని తీసుకెళ్ళేప్పుడు ఓ కుండ ఒకటి తీసుకెళ్తారు. ఆ కుండని పగల కొడతారు, పని కట్టుకుని పగల కొడతారు దాన్ని. ఏ కుండని మెటాలిక్ కుండ పట్టుకెళ్ళరు. బాగా డబ్బున్నవాడు కదా అని వెండితోటో బంగారంతో కుండ పట్టుకెళ్ళరు. అది పగలదు, వెండితోటో బంగారం కాబట్టి మట్టి కుండే పట్టుకెళ్తారు. పట్టుకెళ్ళి పగల కొట్టేస్తారు దాన్ని అక్కడ బళ్ళుమని పగల కొడతారు. దాని అభిప్రాయం ఏమిటంటే ఈ దేహము నీ స్వరూపం కాదురా బాబు, ఇది పగిలిపోయేదే. అలాగే లింగభంగము, లింగభంగం అంటే పగలడం, లింగ శరీరము పగిలిపోవుట అంటే ఏదో పగిలిపోతుందని మీరేం కంగారు పడద్దు, భయపడద్దు. పగిలిపోవడం అంటే అర్థం ఏంటి? మమకారము పగిలిపోవుట. మమకారము భగ్నమగుట. భగ్నము భంగము అవి ఇంటర్ రిలేటెడ్. మమకారము భగ్నమైనది అంటే ఏం పగిలిపోయిందండి? ఏం పగిలిపోలేదండి, భయపడాల్సిందేం లేదు. మమ అనే ఈ పిచ్చి పోయింది, అవతలికి పోయింది అని అర్థం. దాన్నే లింగభంగము అంటారు. అహంకారము పోయినది అంటే, అహంకారం పోవడం అంటే ఇట్ ఈస్ వెరీ ప్రాక్టికల్. అంటే మీకు చైతన్యం యొక్క ప్రకాశం ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది, అంతా తెలివి ఉంటుంది. అహంకారం పోయింది కదా అని తెలివి లేకుండా ఓ శిలాప్రతిమ అయిపోతాడని అనుకోద్దు. తెలివిగానే ఉంటాడు, తెలివి అయి ఉంటాడు, చిన్మయ సద్రూపంగా ఉంటాడు, అవేర్ఫుల్గా ఉంటాడు. కానీ దాని యందు అహంకారం అనే ముడి ఉండదు, అహంకార గ్రంథి ఉండదు. ఎంత ఫ్రీడమ్ అండి. ఇప్పుడు మీరు ఎవరితోటైనా మాట్లాడుతున్నారనుకోండి, అహంకారం లేకుండా మాట్లాడితే ఆ మాటలు ఎలా ఉంటాయి? ప్రేమతో నిండి ఉంటాయి. అహంకారం పెట్టుకుని మాట్లాడితే ఆ మాటలు ఎలా ఉంటాయి? ఎదుటివాడికి కలతను కలిగిస్తాయి, ఆ కారణంగా తాను కూడా కలత చెంది విధంగా ఉంటాయి. అహంకారమే ముడి, ఆ ముడి లేకుండా ఉండడమే ఈగోలెస్ అవేర్నెస్, అదే ఆకాశాత్మ. ఎప్పుడైతే అహంకారం అనే ముడి లేదో ఈ పరిచ్ఛేదములన్నీ కూడా పోతాయి అవతలకి, అజ్ఞాన కల్పితములు. కాబట్టి అహంకారం అనే ముడి మమక, ఇది నాది, ఇది నేను, ఈ రెండూ లేకపోతే వాడి అవేర్ వాడి చైతన్యం ఎలా ఉంటుంది? ఆకాశము వలె నిర్మలముగా ఉంటుంది, ఆకాశాత్మ. ఇప్పుడు ఒక గదిలో వాల్స్ అన్నీ తీసేశారనుకోండి, గదికి నాలుగు వాల్స్ ఉంటాయి, పైన రూఫ్ ఉంటుంది. ఆ రూఫ్ తీసేసి ఈ నాలుగు వాల్స్ తీసేశారనుకోండి, అమెరికాలో అలా కడతారు. ఇక్కడ వాల్స్ తీసేయడమంటే సుత్తి అది పెట్టే గోడల్ని కొట్టాలి. అమెరికాలో అలాగేం కాదు, వాడు ఏం చేస్తాడంటే ఫ్లోర్ తీసుకొచ్చి పెడతాడు అక్కడ. అంతకుముందు అక్కడ పోల్స్ లాగా ఫిక్స్ చేసి ఉంటాయి, రాటలు ఫిక్స్ చేసి ఉంటాయి గ్రౌండ్ లెవెల్కి. ఈ ఫ్లోర్ పెట్టగానే స్క్రూలు పెట్టి బిగించేస్తాడు. ఆ తర్వాత ఒక వాల్ తీసుకొచ్చి ఇలాగ క్రేన్తో తీసుకొచ్చి అలా నిలబెడతాడు. నిలబెట్టగానే వీళ్ళు స్క్రూలు బిగించేస్తారు. అలాంటివి నాలుగు పెడతాడు. తర్వాత రూఫ్ పెట్టేసి మళ్ళీ బిగించేసి దాంట్లో వెళ్ళి ఉండడమే, అంతే అయిపోయింది, ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోయింది. సో వాళ్ళకి తీసేయమన్నారనుకోండి ఆ ఇల్లు, ఇదే పద్ధతిలో తీసేస్తాడు. రూఫ్ తీసేసి నాలుగు గోళ్ళు తీసేసాడు అనుకోండి, ఇప్పుడు ఇల్లు ఏమైంది? వాట్ హ్యాపెన్ టు ఇల్లు? మహాకాశంలో కలిసిపోయింది. అలాగే ఈ గోడలు, మనం కట్టుకున్న గోడలు, ఇది నాది, ఇది నేను అనే గోడలు తీసేశారనుకోండి, అప్పుడు మీరు ఏమైపోతారు? ఆకాశాత్మ. జీవుడికి ఈశ్వరుడికి అభేదం అంటే అదేనండి. జీవుడికి ఈశ్వరుడికి అభేదం అంటే వైకుంఠంలో ఉన్న లక్ష్మీపతి శ్రీయపతి ఆయనను వెంకమ్మ మూడు ఒకటని కాదు. అలా ఎక్కడైనా ఉంటుందండి, అలాంటి అభేదం ఎక్కడైనా ఉంటుంది? అంత అధ్వాన్నపు అభేదం ఉంటుందండి? అలా అద్వైతులు అంత చేతగాని వాళ్ళ అలాంటి అభేదాన్ని చెప్తారా? అభేదం అంటే ఈ విధంగా ఉంటుంది. ఆకాశాత్మ, నీ స్వరూపంలో ఉండే అడ్డగోడల్ని తీసేస్తే
మిగిలినది ఆకాశము వంటి చైతన్యం. అదేరా దేవుడు అంటేను ఆకాశాత్మ. ఆకాశమే ఆత్మ అయిపోయింది. ఇక సర్వ ఆకాశాత్మ సర్వకర్మ, దానికంటే ముందు సర్వగతత్వం సూక్ష్మత్వం రూపాదిహీనత్వంచ ఆకాశతుల్యత ఈశ్వరస్య. చూడండి ఈశ్వరుడు గురించి శంకరులు ఎలా మాట్లాడుతున్నారు. అంచేతనే శంకరులు ఇక్కడికి వెళ్ళి ఈ స్తోత్రం రాశారు, అక్కడికి వెళ్ళి ఆ స్తోత్రం రాశారు అంటే అది కరెక్టే, కానీ ఆ శంకరులు ఈ శంకరులు కాదు. ఇప్పుడు శంకరులు అనేక మంది ఉంటారు. ఆ శంకరులు ఇప్పుడు బగళాముఖి స్తోత్రం శంకరాచార్య విరచితం బగళాముఖి స్తోత్రం అని ఉంటుంది. ఆ బగళాముఖి స్తోత్రం రాసిన శంకరులును ఈ ఛాందోగ్య భాష్యం రాసిన శంకరులు ఒకటి కాదు అని అర్థం. బగళాముఖి అంటే ఏమిటని నన్ను అడగద్దు, నాకు తెలీదు, ఎక్కడో విన్నాను నేను. ఈశ్వరుడికి ఆకాశంతో పోలికేమిటండి? ఆకాశాత్మ అంటున్నారు, ఈశ్వరుడికి ఆకాశంతో పోలికేమిటి అసలు? అంటే ఆకాశే ఆకాశ తుల్యత ఈశ్వరస్య, ఈశ్వరుడికి ఆకాశంతో సమానత్వం తుల్యత. ఏమిటి? ఆకాశము సర్వగతము, అంతటా ఉందిగా ఆకాశం, అంతటా ఉంది. మనిషి ఆకాశం కోసం వెతుకుతాడు, మీరు గమనించారా? అంటే ఏదో అల్వేషణ వారు అలాగే ఉంటుంది. సర్వగతము ఆకాశము, సర్వగతము ఈశ్వరుడు, సర్వగతుడు సూక్ష్మము ఆకాశము, అత్యంత సూక్ష్మము అంటే గుణములు లేకుండుట. సూక్ష్మము అంటే ఆకాశమునందు గుణములు ఏవి ఉండవని అభిప్రాయం. సో అది ఆకాశం యొక్క లక్షణము. వీడు చిన్మయ సత్, జీవుడన్నా ఈశ్వరుడన్నా చిన్మయ సత్ కదా. భారూప భా అంటే అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. మీరు ఆలోచించండి, ఇప్పుడు ఈ హాల్లో ఉన్న వాటిల్లో అత్యంత సూక్ష్మమైనవి రెండే తత్వాలు ఉన్నాయి. ఒకటి ఈ ప్రకాశము, రెండు ఈ ఆకాశము. ఏమండి ఈ రెండింటికి కూడా, రెండింటికంటే కూడా మరింత సూక్ష్మమైన తత్వము ఒకటి గలదు. అదేమిటో తెలుసిన? అది మీరే, యు ఆర్ ది వన్. ఎందుకంటే అత్యంత సూక్ష్మమైన ఆకాశము యొక్క ద్రష్ట కదా మీరు, అత్యంత సూక్ష్మమైన ప్రకాశము యొక్క ద్రష్ట కూడా మీరే. మీ అందే అవి ప్రకాశిస్తూ ఉన్నాయి, మీ వెలుగులో అవి వెలుగుతున్నాయి. కాబట్టి వాటిని కూడా వ్యాపించి ఉంటారు మీరు. కనుక అత్యంత సూక్ష్మమైన తత్వము ఒకట అనేది ఆ పరమాత్మ యొక్క లక్షణం, అది ఆకాశానికి సమానము. మూడవది రూపాదిహీనత్వం, రూపము. రూపం ఉందనుకోండి గంధము ఉంటుంది, రూపం ఉంటూ ఉంటే గంధం ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఎలాగా ఈ రూపంలో ఉంటాడు అంటే, ఇప్పుడు ఆ రూపం ఎలా చేయాలి? రాతితో చేయాలి, సిమెంట్తో పనికిరాదు, ఇంకేదో పోతూ ఉంటుంది. అలా బంగారంతో చేయాలి. ఒక ఆయన ఏం చేశారంటే ఏదో మాణిక్యం ఒకటి కొనుక్కొచ్చారు, మరకత మాణిక్యం అని మనం అలా అంటాం. మీకు హిమాలయాస్లో నేపాల్ అక్కడికి వెళ్తే స్టోన్ స్టోన్ అంతా స్టోన్సేగా, ఆ స్టోన్స్లో కొంచెం వాటర్ అంటే కొంత తడిగా ఉన్నటువంటి స్టోన్స్ని జాగ్రత్తగా మీరు హార్వెస్ట్ చేస్తే లోపల నుంచి బిగ్ బిగ్ క్రిస్టల్స్ వస్తాయి. అవి ఇనార్గానిక్ కాంపౌండ్స్ క్రిస్టలైజ్ అయ్యి నేచర్లో క్రిస్టలైజ్ అయ్యి ఇంతంత క్రిస్టల్స్ వస్తాయి, ఇంతంత క్రిస్టల్స్ వస్తాయి. దాన్ని మరకతము అంటారు. ఇట్ ఈజ్ వెరీ బ్లూ ఇన్ కలర్, వెరీ డీప్ బ్లూ మరకతము. దాన్ని అంత పెద్ద క్రిస్టల్ ఒకటి నేపాల్ వెళ్ళి కొనుక్కురా, దాన్ని వాళ్ళకు అమ్ముతారు. అది 5,000 10,000 తీసుకుంటారు రూపాయలు, నేపాలీ రూపాయలు తీసుకుంటారు. నేపాలీ రూపాయి అంటే మన రూపాయి కంటే కూడా తక్కువ విలువ, మన రూపాయికి 1,000 రూపాయలున్నర వస్తుంది నేపాలీ. కాబట్టి వాళ్ళు 10,000 తీసుకున్నారంటే మనకి 8,000 ఖర్చు అవుతుంది అది తీసుకురావడం. తీసుకొచ్చి దాంట్లో విఘ్నేశ్వరుణ్ణి చెక్కడం, చెక్కి ఇదిగో మరకత గణపతి అని పేరు పెట్టడం, పేరు పెట్టి దేవాలయం కట్టడం. ఏం ఫండ్స్ ఉంటే మీరు ఏదైనా చేయొచ్చు, ఫండ్స్ ఉండి ఓపుకుండి జనాల్ని పోగేసి వాళ్ళ మీద అజమాయిషీ చేసే ఉత్సాహం ఉంటే మీరు అన్నీ చేయొచ్చు. కాబట్టి అలాగా రూపము అన్నది దాన్ని అంతలాగా అధికంగా ఫిక్స్ చేయాల్సినటువంటి అవసరం లేదు. రూపం అని మీరు ఎప్పుడైతే పెట్టారో, ఇప్పుడు గణపతి అంటే రూపము, ఈ మరకత ఎక్కడి నుంచి వచ్చింది అంటే రూపాది ఆది శబ్దం చెప్పడం కోసం. ఏదో చెప్పిన దానికి ఏదో సందర్భం ఉంటుంది, ఏదో మర్చిపోతూ ఉంటాక అది సందర్భం అయితే ఉంటుంది.
సో ఆదిశబ్దం రూపం ఉంటో మీరంటే ఆ రూపము మరకతంతో చేసిన రూపం కావచ్చు, స్ఫటికంతో చేసిన రూపం కావచ్చు, ఏదైనా అవచ్చు. రాతితోటి దారుభూతో మురారిహి అన్నాడు ఒక కవి. ఆ దేవుడు కొయ్య అయిపోయాట. కొయ్య అయిపోవడం అంటే అర్థం ఏంటో తెలుసురా, రెండు అర్థాలు ఉంటాయి. కొయ్య అయిపోయాడంటే ఇంకా అవాక్ అయిపోయాడని, అవాక్ అయిపోయాడని మాట విన్నారా ఎప్పుడన్నాను? అదే కొయ్య అయిపోవడం అంటే. వాస్తవంలో పూరిలో దేవుడు ఏమయ్యాడు? కొయ్యే అయ్యాడు కూడా అని దాంట్లో శ్లేష అనమాట. ఎనీవే, సో ఇటువంటి రూపము, రూపాన్ని బట్టి వచ్చేటువంటి ఇతర లక్షణములు ఇవి ఈశ్వరుని యందు యథార్థంగా ఉండవు. ఉపాసన కోసం మీరు పెట్టుకోవచ్చు, ఉపాసన కోసం పెట్టుకోవచ్చు. అంచేత ఈ మరకతం కథ ఎందుకు చెప్పానంటే, మీరు మట్టితో గణపతి చేసుకుని ఆరాధిస్తే అయిపోయాయి, పని అయిపోయాయి. ఆ మట్టిని మళ్ళీ మీరు తీసుకెళ్ళి ఆ కాలువలో వేసేసేయచ్చు, కాలువలోనో లేకపోతే నీ ఆ జలాశయంలో వేసేయచ్చు. మీరు మరకతంతో గణపతి చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? దాన్ని గోదావరిలో వేయలేరు కదా, కాలువలో వేయలేరు. మరకతంతో చేస్తే ఎలా వేస్తారు? దాని ఖరీదు 10,000 20,000 ఉంటుంది. కాబట్టి భద్రం చేసుకోవాలి, ఖరీదు కదా, భద్రం చేసుకోవాలి. భద్రం చేసుకుంటే ఒకటి అంటాడు, ఇంట్లో గణపతి ఉండి పూజ చేయకపోతే ఆ గణపతి మీ మీద కక్ష కడతాడని ఎవడో పెడతాడు పుల్ల, దాంతో వీడు ట్రబుల్లో పడతాడు. పోలే, పూజ చేద్దాం. రోజు ఓ పూజ, ఓ పువ్వు వేస్తూ ఉంటే బాగుంటుంది కదా, చక్కగా పూజ చేయొచ్చు అంటే. 5 అంగుళాలు దాటి ఉంటే పూజ చేస్తే పాపం వస్తుందంటాడు ఇంకొకడు. ఇది 6 అంగుళాలు ఏదో ఉంది, ఇప్పుడు ఏం చేయాలి దీన్ని? అంటే ఒకడు, స్వామీజీ నువ్వు తీసుకుంటావా అలా దగ్గరికి వచ్చాడు, లేక అక్కర్లేదు. ఒక అమ్మగారు వచ్చారు నా దగ్గరికి, కృష్ణుడి కాలు విరిగిపోయింది, కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్నారు, కృష్ణుడి కాలు విరిగిపోయిందయ్యా, ఆ కృష్ణుని ఎవరికిద్దామన్నా తీసుకోవట్లేదు, ఎవరికైనా ఇవ్వకపోతే నాకు ఇంక నిద్ర కూడా పట్టట్లేదు, అంటే పోన్లేమ్మా నాకు ఇవ్వండి అని నేను తీసుకున్నా, ఇంకా నా దగ్గర ఉంది ఆ కాలు విరిగిన కృష్ణుడు. కేవలం వారి మనస్సుకి సుఖాన్ని కలిగించడం కోసం నేను తీసుకున్నా. కాబట్టి రూపాధిహీనత ఈశ్వరస్య, ఈశ్వరుని యొక్క రూపం గురించి ఒక స్పష్టమైన అవగాహన ఉంటే బాగుంటుంది. సర్వకర్మ, చూడండి, సర్వమును నిర్మించినవాడు. విశ్వకర్మ అంటే ఏమిటండి? విశ్వమును నిర్మించినవాడు. విశ్వాన్న సర్వాన్న ఒకటే. సర్వమును నిర్మించినవాడు ఆ ఈశ్వరుడే. సర్వం విశ్వం తేన ఈశ్వరేణ క్రియతే ఇతి జగత్సర్వం కర్మ అస్య సహ సర్వకర్మ. ఇది బహువ్రీహ సమాసం. సర్వం కర్మ యస్య సహ, శంకరులు యస్య సహ అనరు, అస్య అంటారు. అస్య అంటే కూడా బహువ్రీహే ఎలా అవుతుందని అనుకోకూడదు. అస్య అంటే అది బహువ్రీహే. యస్య సహ అంటా అస్య అంటా అది బహువ్రీహియే. సర్వము కర్మ యవనికో ఆతడు. ఈ సర్వమును సృష్టించినటువంటి ఆ పరమేశ్వరుడే. సో జీవుడితో మొదలుపెట్టి ఈశ్వరుడి వైపు వెళ్ళిపోతున్నారు. సహి సర్వస్య కర్త ఇతి శ్రుతే. శృతి కూడా చెప్పింది సహి సర్వస్య కర్త. ఎక్కడ ఏ శృతది? శ్వేతాశ్వతరమా? బృహదారణ్యకం. మంచిది. సో సర్వము యొక్క కర్త ఆ పరమేశ్వరుడే అని శృతి కూడా చెప్పినది. నేను అలా ఎందుకు అడిగానంటే ఈ పుస్తకంలో ఉండదు. ఈ పుస్తకంలో వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వెతికి దాన్ని పట్టుకుని అది ఇచ్చేంత ఓపిక ఎవరికి లేదు, ఏదో ప్రింట్ చేసి పెట్టారు ఆ మాత్రానికే సంతోషించడం అంతే. తర్వాత సర్వకామ, ఇది ఈ సర్వ ఈ కామ ఇక్కడ గీతావాక్యం ఒకటి వస్తుంది. దీనికి మీరు గీతా భాష్యం చూసుకోవాలి. ఊరికే చూసుకోకుండా కంగారు పడి జంప్ కంక్లూషన్స్కి జంప్ అయిపోకూడదు. గీతా భాష్యం చూసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఈశ్వరుని యొక్క కామన, సంసారి యొక్క కామనతో కన్ఫ్యూజ్ చేయకూడదు. ఈశ్వరుని యొక్క కామన, సంసారి యొక్క కామన భిన్నంగా ఉంటాయి. సో కాబట్టి సంసారి యొక్క కామననే నిందించారు, ఈశ్వరుని యొక్క కామనను నిందించలేదు. హేతు ఏమిటి, కారణం ఏమై ఉంటుంది, అది కొంచెం చూడాల్సి ఉంటుంది. చూద్దాము. సర్వే కామాః దోషరహితాః అస్య ఇతి సర్వకామః.
కాబట్టి కామనలు అంటే కోరికలు, కోరికలను అలాగ పెట్టేసుకోవడం కాదు, దోషరహితములై ఉండాలి. ఏమిటి దోషము? ఏ కామానికి దోషం ఏమిటి? అహంకారం మమకారములే దోషం. నాది నేను, దేహాభిమానంతో నేను, నాకు తెలి, నాకు చెందినది. నాకు చెందినది అంటే అర్థం ఏంటి? ఈ దేహానికి చెందినది నాది. ఈ రెండింటి బేసిస్ మీద మీరు ఏ కామనను కలిగి ఉంటారో అది ఏ దోషము. శంకరులు ఇక్కడ ఇస్తున్న ధర్మావిరుద్ధం వస్తోంది. సో దోషరహితములైన కామనలు కలవాడు ఈశ్వరుడు. ఏమంటే ఈశ్వరుడికి ఉన్నాయి కామనలు, మనకి ఉన్నాయి కాబట్టి మనకి కామనలు ఉండొచ్చు అని అలా జస్టిఫై చేసుకోకూడదు. మీ కామన ఏమిటి చెప్పండి, ఈశ్వరుడి కామన ఏమిటో పోల్చి చూసుకోండి. ఈశ్వరుడి కామన ఏమిటి? సర్వే భవంతు సుఖినః, అదే ఈశ్వరుడి కామన, అందరూ సుఖము కలిగి ఉండాలి. మీ కామన ఏమిటి? నాకు డబ్బు మూట కావాలి. మరి రెండు ఒకటే అవుతాయా? అవవు కదా. ఈశ్వరుడికి కోరిక ఉంది కాబట్టి నాకు కూడా కోరిక గలదు. అలా అనకూడదు, అలాగే జస్టిఫై చేసుకోకూడదు. సో ఈశ్వరుని కోరికని ఊరికే మాట వరసకి కోరిక అన్నాము, కానీ అది ఈ సంసారుల యొక్క కోరికను పోలినది కానే కాదు. కాబట్టి అసలు దాన్ని కోరికని కూడా అనక్కర్లేదు. కానీ ఒక ప్రసంగంలో దానికి ఇచ్చా అని అంటారు. ఊరికే పదప్రయోగం చేసినంత మాత్రాన తప్పేమీ కాదు, కానీ ఆ తేడాన్ని స్పష్టంగా గుర్తించాల్సిన అవసరము కలదు. సంసారిభ్యో విశేష సిద్ధ్యర్థం విశినష్టి అంటాడు ఆనందగిరి. సంసారులు కూడా మరి చాలా కామనలు ఉన్నాయి, మరి ఈశ్వరుడు కూడా ఉన్నాయి, అలా కాదయా బాబు. సంసారి యొక్క కామనలన్నీ సదోషములుగా ఉంటాయి, ఈశ్వరుడు యొక్క కామనలు దోషరహితములు. ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి ఇతి స్మృతే. అదే, నేను ప్రాణుల యందు కామనను అయి ఉన్నాను. కామ అంటే కోరికని అర్థం. నేను ప్రాణుల యందు ఉండే కోరిక రూపంలో నేనున్నాను. అయితే ఆయన ఆ కామహకు విశేషణం వేశాడు. ఏమని? ధర్మ అవిరుద్ధ, ధర్మమునకు విరుద్ధము కాని కామన. అయితే దీన్ని ఎలాగ వ్యాఖ్యానం చేయటం? ఇది గీతలో వాక్యం కదా. మీరేం చేయాల్సి ఉంటుందంటే గీతా శ్లోకాన్ని చూసుకోవాలి వెళ్ళి. అక్కడ శంకర భగవత్పాదులు ఆయన ధర్మావిరుద్ధత్వం అంటే ఏమిటి, ధర్మమునకు విరుద్ధము కానిది అనగా ఏమి, అది ఏమిటది అని ఒక ప్రశ్న, దాన్ని వ్యాఖ్యానం చేశారు. తర్వాత ఇంకోటి అదే శ్లోకంలో పైన ఏమనుందంటే బలం బల, ఇది రెండో పాదం, ఇది రెండో సగం. మొదటి సగం ఏమిటి? బలం బలవతామస్మి కామరాగ వివర్జితం అనున్నాయి. అంటే కోరికలు ఆసక్తి లేని బలము, ఫిజికల్. మీ ఫిజికల్ బాడీ స్ట్రాంగ్గా ఉండాలి, కానీ ఆ స్ట్రెంగ్త్ను ఉపయోగించి నేను వీళ్ళ మీద విజయాన్ని సాధిస్తాను, వాడి మీద బాక్సింగ్లో నెగ్గుతాను అనేటువంటి కోరికలు పెట్టుకోకూడదు. అటువంటి స్ట్రెంగ్త్ ఉండకూడదు. ఇప్పుడు రాముడు గొప్ప ధనుర్ధారి, నేను ధనుస్సులో బాగా సమర్థుణ్ణి కాబట్టి నేను వీళ్ళని ఓడిస్తాను వాళ్ళని ఓడిస్తాను అని బయలుదేరాడు ఆయన, అలా ఉండకూడదు. కాబట్టి బలమునందు, శారీరక బలమునందు కామన చొప్పించరాదు. కామనల కోసం ఈ బలాన్ని వాడుకోకూడదు. కామ రాగ వివర్జితం, ఈ బలాన్ని ఉపయోగించి మీరు సంసారంలో ఆసక్తిని అధికముగా కలిగి ఉండుటకు ఈ శరీర బలాన్ని ఉపయోగించవద్దు. కాబట్టి శరీరంలో బలం ఉంటే ఏం చేయాలి దాన్ని? నీవు ఆరోగ్యంగా జీవించు, 10 మంది కోసం ఈ బలాన్ని ఉపయోగపెట్టు. కామ రాగ వివర్జితమైన బలము, అటువంటి బలవంతులు ఎవరైనా ఉంటే వాళ్ళలో ఉండే బలము నేనే. బలవతాం బలం అస్మి శరీరం. ఇక మనస్సు దగ్గరకు వచ్చి మనస్సులో కామన ఉంటుంది. కామన ఎప్పుడు మనస్సులో ఉంటుంది, ఇచ్ఛారూపం, ఇచ్ఛ. అది ధర్మ విరుద్ధము కానిచో నేనే. అక్కడ ధర్మానికి అర్థం ఏమని రాశారంటే శంకరులు, జీవుని యొక్క ధర్మమేమి? జీవుడి గురించి కదా చెప్తూ ఉంటుంది. జీవ ప్రాణధారణే, ప్రాణము ధరించిన వాడు కదా జీవుడు అంటే, ప్రాణములను ధరించి ఉన్నవాడు జీవుడు. కాబట్టి వాడి ధర్మం ఏమవుతుంది? దేహధారణ నిమిత్తమై స్వీకరించేటువంటి
ఆహారు ఆహారము. ఇప్పుడు మీకు తలపోటుగా ఉందనుకోండి, ఒకప్పుడు టీ తాగాలనిపిస్తుంది, అది కామన. ఏం పర్వాలేదు, టీ తాగాలని కోరిక కలిగిందిగా, కామనే. మరి ఒక టెక్నికల్లీ కామనే, కానీ అది ధర్మమునకు విరుద్ధమా? కాదు. అక్కడ ధర్మం అంటే ఏమిటి? శరీర యాత్ర, జీవ ప్రాణధారణే. కాబట్టి ప్రాణధారణ, దానికి శరీరయాత్ర అని పేరు. శరీరయాత్ర కోసం మంచినీళ్ళు తాగాడు, కాఫీ తాగాడు, టీ తాగాడు, విచ్ ఇస్ క్వైట్ ఓకే. కాబట్టి కాఫీ తాగాలనో టీ తాగాలనో అనిపించినంత మాత్రాన అదిగో కామనా అని దాన్ని ఖండించవలసిన అవసరం లేదు. ఆకలి వేస్తుంది, నీరసంగా ఉంటుంది. నీరసంగా ఉన్నప్పుడు పాఠం చెప్పాలంటే కూడా కష్టం, పాఠం చదవాలంటే కూడా కష్టం, రెండూ కష్టమే. నీరసంగా ఉంటే ఏదో సాయంకాలం 5 గంటలకు ఓ ప్లేట్ ఇడ్లీ తిని కాఫీ తాగి వస్తారా? అలా చేస్తారా మీరు? ఏదైనా అలాంటిది ఏదైనా సంథింగ్ లైక్ దట్ చేస్తారా? సో అలాగే స్నాక్ ఏదైనా తీసుకుని వస్తే తప్పేం కాదు, మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేనైతే అలాగేమీ చేయను, నాకు వర్కౌట్ కాదు అది, బికాజ్ నా ఆరోగ్యానికి మళ్ళీ రాత్రి భోజనమే. కనుక ఎవరి సందర్భానికి వాళ్ళకు ఉంటుంది, కనుక ఆ రకమైన ఇచ్ఛ ఉంటుంది. కొద్దిగా టిఫిన్ తిని ఉప్మా ఏదో తిని కాఫీ తాగి మనం క్లాస్కి వెళ్దాము అని ఇచ్చ కలిగిందనుకోండి, అదిగో కామన్ వచ్చేసింది అని అనుకోవద్దు. అలా రాశారు శంకరులు భాష్యంలో. అక్కడ ధర్మము అంటే దేహయాత్రయే ధర్మము, దేహయాత్రకు విరుద్ధము కానీ కామన ఏదైతే కలదో అది నా స్వరూపమే. దానికి అర్థం ఏం రాశారంటే నాకు గుర్తులేదు సరిగ్గా, వాక్యం గుర్తులేదు, మీరు తీసి చూడండి. ఇది 7వ అధ్యాయంలో ఉంది శ్లోకం. నెంబర్ ఇచ్చానా? 11వ అధ్యాయంలో ఉందా? 7, 7, 11, 7, 11లో ఉంది. అక్కడ భాష్యం తీసి చూస్తే మీరు ఆశ్చర్యపడిపోతారు, అలా ఉంటుంది భాష్యం. సో ఆయన దేహయాత్ర కోసం చేసే భిక్ష ఇత్యాదులు అవి నా స్వరూపమే అని అర్థం చేస్తారు. కాబట్టి చెప్పేగా ఖాకే జీవ హోతా హై, ఖిలాకే ఈశ్వర హోతా హై. ఆ జీవభావంతో చేసి కామన అది ఈ కామన కాదు, అది దోషం ఉంది కదా దాంట్లో, అది సంసారుల యొక్క కామన. ఈశ్వర భావనతో పెద్ద మనస్సుతో మీకు ఏదైనా ఒక ఉల్లాసం కామన కలిగితే మనం ఈ సేవ చేయాలి, మనం ఈ సర్వీస్ వాళ్ళకి చేయాలి, మనం వాళ్ళకి ఈ ఉపకారం చేయాలి అని మీ మనస్సుకి అనిపించింది అనుకోండి, అది ఈశ్వర భావము. అలా అనిపించాలి. పెద్ద మనస్సు కలిగి ఉన్నవాడే దైవత్వము, చిన్న మనస్సు బుల్లి మనస్సు కలిగిన వాడే జీవత్వము. అక్కడ వాడు నూరికే మాట వరుసగా అంటాం, అక్కడ ఉన్నది జీవత్వము దైవత్వమే ఉన్నాయి. నను కామోస్మీతి వచనాత్ ఇహ బహువ్రీహి న సంభవతి సర్వకామ ఇది. అది ఇప్పుడు టెక్నికల్ డిస్కషన్. ఆయన శంకర్లు ఏమన్నారంటే సర్వే కామాహ అస్య అని, అది బహువ్రీహది, బహువ్రీహి సమాసం చేశారు. ఇప్పుడు దాని మీద అబ్జెక్షన్ ఏమిటంటే, కామనలు నేనే అన్నాడుగా, ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి అన్నాడు. కామనలు నేనే అన్నాడు, కామనలు నేనే అంటే బహువ్రీహి ఎలా కుదురుతుంది? కుదరదుగా. కామనలు గలవాడు అంటే అర్థం ఏంటండి? అన్ని కామనలు గలవాడు, చాలా డబ్బు గలవాడు అంటే డబ్బు వీడే అవుతాడా? వీడే అయితే గలవాడు అన్నది ఎలా కుదురుతుంది? గలవాడు అన్నారంటే వీడికంటే అది భిన్నంగా ఉండద్దా? వీడికంటే అదర్ దాన్ హిమ్ ఉండాలి. అప్పుడే దానిని ఇల్లు గలవాడు అంటే ఇల్లు వీడైపోతాడా? సర్వకామ కామనలు గలవాడు అంటే కామనలు వీడికంటే భిన్నంగా ఉంటాయి. కానీ మళ్ళీ ఆయన ఏమంటున్నాడు పక్కనే? కామోస్మి అంటున్నాడు. అదేమిటి కామోస్మి అన్నాడు కాబట్టి సర్వకామ స్వరూప అనేదో అర్థం చెప్పాలి తప్ప బహువ్రీహి ఎలా చెప్తావు నువ్వు అని పూర్వపక్షం. నా ఆ పూర్వపక్షం నిలబడదు. కామస్య కర్తవ్యత్వాత్ శబ్దాదివత్ పారార్థ్య ప్రసంగాచ్య దేవస్య. అక్కడ నేను తెలుగులో ఇదేదో పరిష్కారం చేసి రాసి ఉంటాను. ఇది ఆ తెలుగు పుస్తకం ఒకసారి ఇవ్వండి. అంటే
మళ్ళీ అదంతా చూసి పరిష్కారం చేయడానికి కొంచెం సోమరిధనం చేసింది ఉంది కదా, దీన్నే చూసేస్తే పని అయిపోతుంది చదివేస్తే అని పుస్తకం తీసుకున్నాను. ఇక్కడ ఉన్నది సో ఎందుకంటే ఓకే, ఇక్కడ చాలా పెద్ద చర్చ చేస్తున్నారు ఈయన. ఓకే వెరీ నైస్. నన్ను కామోస్మి ఇది వచ్చిన ఈ పుస్తకం ఎంత బాగుందండి, ఇది చదవడానికి ముద్దు వేస్తోంది, ఎక్కడా తప్పులు లేవు. ఆ ఫాంట్ చూడండి ఎంత రీడర్ ఫ్రెండ్లీగా ఉందో గమనించారా, లేకపోతే నేను అతిశయోక్తి ఏమంటున్నానా? కామోస్మి. సో కలిగి ఉండటం ఎట్లు అంటే, నేను కామమునై ఉన్నానని భగవానుడు చెప్పుటను బట్టి సర్వకామ అనే పదమును సకలములైన కామనలు గలవాడు అని బహువ్రీహిగా చెప్పుట ఎంత సుస్పష్టంగా ఉందో చూడండి. ఇంకా కొంచెం క్లారిఫికేషను, కామనయే అయిన వాడు కామనను కలిగి ఉండుట ఎట్లు కుదరదు అన్నచో అది సరికాదు. ఎందుకంటే వ్యక్తి కోరికను కోరవలసి ఉండును, కావున వ్యక్తియే కామన కాజాలుడు. పైగా భగవానుడు తానే, పైగా అంటే నేను ఏదో మాట వలసగా రాశానని మీరు అనుకోద్దు, పైగా అంటే ఈయన ఏదో ఊత పదం కింద పెట్టాడేమో అనుకో, ఊత పదాలు ఉంటాయి కొంతమందికి, నేను చెప్పేది ఏమిటంటే అంటూ ఉంటాడు ఒక ఆయన. అలాగే ఈయన పైగా పైగా అని ఊత పదం పెట్టాడు అనుకోద్దు, అక్కడ ఊత పదం కాదు. ఆ పైగా ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పమంటారా మీకు? కామస్య కర్తవ్యత్వాతి శబ్దాదివత్ పారార్థ్య ప్రసంగాచ్యా అని ఉంది చూసారా, ఆ చాకి అర్థం అది దేవస్య. అది పైగా అంటే, పైగా భగవానుడు తానే కామన అయినచో శబ్దాదుల వలే మరి ఒక చేతన పురుషుని కొరకు ఉద్దేశించబడిన జడతత్వము కావలసి వచ్చును. ఓహోదే, అదే నాకు ఈ పుస్తకం చూస్తే తోచలేదు, ఈ పుస్తకం చూస్తే స్పష్టమైనది, అది సమ్మతము కాదు అది. కాబట్టి ఇప్పుడు కామనలు గలవాడు అని మీరు పెట్టారనుకోండి, బహువ్రీహి పెట్టారనుకోండి, బహువ్రీహి పెడితే కామనలు ఆయన పురుషుడు, ఆయనకి కామనలు అనేవి ఒక ఎడిషన్ ఒక ఎడెండమ్ కింద ఉంటాయి. బహువ్రీహి కాకుండా మీరు దాన్ని ఐడెంటిఫికేషన్ చేసేసారనుకోండి, కామనే ఆయన అని చేశారనుకోండి, మీరు ఆ కామన యొక్క తత్వాన్ని చూడండి. ఎప్పుడు కామన అనేది చేతన పురుషుని కొరకు ఉద్దేశించబడినది, కామన అనేది చేతన పురుషుని కొరకు ఉద్దేశించబడినది. ఇప్పుడు కామన అంటే ఒక సంకల్పం, ఆ సంకల్పంలో విషయం ఉంటుంది, సంకల్పము మనోవృత్తి జడము, దానిలో విషయము ఒక పదార్థము అది జడమే. ఈ జడములు అంటే కామనా జడమే, కామనలో విషయము జడమే, ఇవి ఒక చేతన పురుషుని కొరకు ఉద్దేశించబడి ఉన్నాయి. ఇవే చేతన పురుషుడు కాదు, ఎందుకంటే ఇవి జడములు కనుక వీటికి చేతన పురుషుడికే అభేదము పొసగదు. కాబట్టి కామనలను కలిగి ఉన్నవాడు అని బహువ్రీహియే బాగున్నది. కావున ఇతట సర్వకామహ అనే పదమును బహువ్రీహిగానే చెప్పి, బహువ్రీహిగా చెప్పారు, మరి అక్కడ కామోస్మి అనే పదాన్ని ఏం చేయాలి? ఇప్పుడు దీని బహువ్రీహియే ఫైనల్ అంటే, మరి గీతలో కామోస్మి అనే ఐడెంటిటీ చెప్పాడే, దాన్ని ఏం చేయాలి? కామోస్మి దానికి తగ్గట్లుగా కామోస్మి అనే వాక్యమును కామన గలవాడను అని మార్చుకొనవలేను. తెలిసిందండి, అంచేత కంగారు పడి జంప్ చేయకూడదు, వీటిల్లో చాలా కాషస్గా వాక్య విచారాన్ని చేయాల్సి ఉంటుంది. కాబట్టి నన్ను అది అయింది. కామస్య కర్త కామన కర్తవ్యము అంటే చేయబడేది, చేయాల్సిందని కాదు చేయబడేది. కామన అనేది చేస్తూ ఉంటారు, ఎవరు చేస్తారు? చేతన పురుషుడు చేస్తాడు. చేతన పురుషుడు చేసేది చేతనమవుతుందా జడమవుతుందా? జడమవుతుంది. శబ్దాధిపతి శబ్దమును చేస్తాడు, శబ్దాన్ని చేస్తాడు. నేను శబ్దాన్ని చేస్తున్నాను, శబ్దం జడమా చేతనమా? జడం, శబ్దం జడం. నేను చేతన పురుషుణ్ణి, నేను శబ్దాన్ని చేస్తాను. శబ్దాధిపత్ కర్తవ్యత్వాత్, శబ్దము మొదలైన వాటి వలె చేయాల్సి ఉంటుంది కామనను. కామనను మీరు చేస్తారు, ఆ వాసన నుంచి పుట్టుకొస్తుంది అది. వీడు తీరి కూర్చుని కోరుకుంటాడు, తీరి కూర్చుని కోరుకుంటాడు, కడుపు నుండా భోంచేసి ఇంకే పని లేకుండగా ఈ ఏదో కేటలాగో ఏదో చూసి ఈ సోఫా కొంటే ఎలా ఉంటుంది అంటాడు. సోఫా ఎందుకయ్య, నువ్వు సోఫాలోనే కూర్చుని ఉన్నావు కదా, అంటే ఈ సోఫా పాతబడింది. పాతబడింది సరే,
కానీ చక్కగా మెత్తగా ఉందా? అది మెత్తగా ఉంది, కానీ కలర్ కొంచెం ఫేడ్ అయింది. ఏం కలర్ ఫేడ్ అయితే నష్టమే వచ్చింది, మెత్తగా ఉందా లేదా ఉంది, కానీ ఇంటికి వచ్చిన వాళ్ళు చూపించడానికి ఇది బాగులేదు అని ఏదో పెట్టి ఓ కోరిక వేస్తాడు. కోరికను వీడు చేస్తాడు, కుండ చేసినట్టుగా కోరికను చేస్తాడు. కాబట్టి కోరిక జడము. కుండంటే జడమని చెప్పక్కర్లా, స్థూలంగా ఉంది కనుక కోరిక జడము అని జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే చేతనుడితోటి బాగా దగ్గరగా ఉంటుంది కోరిక. చేతనుడికి దగ్గర అయ్యేప్పటికీ అది కూడా చేతనమా అన్నట్లు అయిపోతుంది. కానీ వాస్తవంలో అది శబ్దాదుల వలె, శబ్దము రూపము రసము వీటి వలె కర్తవ్యము, తర్వాత జడము, ఫైనల్గా పారార్థ్య ప్రసంగము, తర్వాత జడము. ఇప్పుడు ఈశ్వరుడే కామన అన్నారనుకోండి, కామన ఈశ్వరుడే అని అంటే మీ హృదయంలో వచ్చిన కామన ఎవరి కోసం ఉన్నది? మీకోసం ఉన్నది. అంటే ఈశ్వరుడు మీకోసం ఉన్నాడు. పరార్థ, ఇతరుని కొరకు ఉన్నవాడు అంటే అస్వతంత్రుడు. కామన స్వతంత్రమా అస్వతంత్రమా? కామన అస్వతంత్రమే, కోరిక అస్వతంత్రమే. దాన్ని మీరు నెత్తి మీద పెట్టుకుంటే, దానితో మీరు ఐడెంటిఫై అయితే దానికి బలం వస్తుంది తప్ప, మీ నుంచి దానికి బలం వస్తుంది తప్ప దానికి స్వతహాగా బలమేమీ లేదు. కామన మీ కొరకు ఉన్నదా, మీరు కామన కొరకు ఉన్నారా? కామన మీ కొరకు ఉన్నది. కాబట్టి దీంతో స్వతంత్రులు ఎవరు, అస్వతంత్రులు ఎవరు? చేతన పురుషుడు స్వతంత్రుడు, కామన అస్వతంత్రము. కాబట్టి కామనయే ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు అస్వతంత్రుడు అవుతాడు. ఇంకొక చేతని పురుషుని కొరకు ఉండే ఒక జడతత్వం అయి కూర్చుంటాడు. పరార్థ్య ప్రసంగాచ్చ. కాబట్టి ఈశ్వరుడు సర్వకామ బహువ్రీహి సమాసమే చేయాలి. మరి అక్కడ గీతావాక్యం తస్మాత్ యథా ఇహ సర్వకామ ఇతి బహువ్రీహి తథా కామోస్మితి స్మృత్యర్థో వాచ్యః. కాబట్టి ఇక్కడ సర్వకామ అనేది బహువ్రీహికి తగ్గ, అది శృతి, శృతికి తగ్గట్టుగా మీరు స్మృతిని అడ్జస్ట్ చేసుకోండి. కామ సర్వకామ అని బహువ్రీహే చెప్తాం ఇక్కడ, దానికి తగ్గట్టుగా కామోస్మి అనే స్మృతి వాక్యాన్ని మీరు మార్చుకోవాలి. కామోస్మి అంటే లక్షణగా అలా చెప్పారు, లక్షణగా చెప్పారు అంటే గంగాయాం ఘోష, గంగానదిలో గొల్లపల్లె. గంగానదిలో గొల్లపల్లె ఉంటుందా? ఒకవేళ మీరు అక్కడ పెట్టారనుకోండి గొల్లపల్లిని తీసుకెళ్ళి గంగానదిలో ఏమవుతుంది? కొట్టుకుపోతుంది. కాబట్టి గంగానదిలో గొల్లపల్లి అంటే గంగానది ఒడ్డున గొల్లపల్లి అనే లక్షణ. అదేవిధంగా కామోస్మి అంటే కామవాన్ అస్మీత్యర్థ, కోరిక గలవాడను అని. వత్, ఇప్పుడు సోమేన యజేత అనుంది, సోమే మతుప్పు చెప్పారు అక్కడ, సోమేన యజేత అనుంది. సోమేన యజేత అంటే వాక్యం అన్వయం కుదరదు. మీమాంసకులు వాళ్ళకు ఇబ్బంది ఉంది, వాళ్ళు ఏం చేశారంటే ఆ సోమశబ్దానికి సోమవతా యాగేనా అని అర్థం చెప్పారు. ఇప్పుడు యజేత అంటే యాగము చేయవలెను, సోమముతో యాగము చేయవలెను అని మనకి అర్థం వచ్చింది. యాగము చేయవలను అంటే ఎటువంటి యాగము చేయవలను అని ప్రశ్న. సోమంతో ఏమి యాగం చేస్తారు? యాగాన్ని చేస్తారు, సోమాన్ని చేయరు. సోమము కలిగి ఉన్న యాగమును చేయవలను. కాబట్టి సోమశబ్దానికి సోమవతి లక్షణ. మతుప్పు, మతుప్పు అంటారు అంటే అక అదంతమైన అంగం అయితే మతుప్పు స్థానంలో వత్తు వస్తుంది, ఆ తేడా ఉంటుంది. సోమవత, సోమము కలిగిన యాగము చేయవలను. అలాగే కామ అస్మి అంటే కామవాన్ అస్మి. ఇప్పుడు ఆయన అంత డబ్బే అంటారు, అంటే ఆయన డబ్బునా? ఆయన బాగా డబ్బు గలవాడు అని లక్షణ. అలాగ ఆ కామోస్మిని అలా మార్చుకోవాల్సి ఉంటుంది. చూడండి ఎంత కథ చెప్పారో ఆ సర్వకామ అనే మాటకి. సర్వగంధ, గంధ అంటే గంధము. పరమేశ్వరుడు యందు సర్వగంధములు గలవు అని ఉంది, సర్వగంధములు ఆయనవే. అంటే దీని అభిప్రాయం ఏమిటంటే ఈ గంధము నాది అంటే జీవుడు అవుతాడు, గంధాలన్నీ నావే అంటే దేవుడు అవుతాడు. ఇప్పుడు ఈ గార్డెన్ నాది అన్నాడు అనుకోండి, వాడు ఈ దేవుడా ఈశ్వరుడా? జీవుడు అవుతాడు.
ఈ గార్డెన్, ఈ మొత్తం ఈ సృష్టిలో ఉన్న గార్డెన్స్ అన్నీ నావే అన్నారనుకోండి, అప్పుడు వాడు ఏమవుతాడు? దేవుడైపోతాడు. సర్వగంధ. ఇప్పుడు వీడు నా పిల్లవాడు అంటే వాడు సంసారం అవుతాడు, సంసారం అవుతాడు. ఎందుకంటే ఇది ఈ హృదయంలో అదొక శల్యము. వీడు నా పిల్లవాడు అనగానే వాడు పెరిగి పెద్దవాడై వాడి దారిని వాడు వెళ్ళిపోయిన వెంటనే, వాడిని స్మరించిన వెంటనే కొంత ఉల్లాసము కొంత దుఃఖము కలుగుతుంది. ఎప్పుడు అది రూల్, అది దట్ ఈస్ ది రూల్. అది ఎవరో కొంతమందికైనా మీరు అనుకోవద్దు, సంతానం గల వాళ్ళందరికీ అదే ఉంటుంది. ఎందుకంటే అంచేతనే పుత్రధార గృహాదిషు అని శ్రీకృష్ణుడు అక్కడ 13వ అధ్యాయంలో చెప్తాడు. ఎందుకంటే వీడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేప్పటికీ వాడి ఫోకస్ మారిపోతుంది. అంతకుముందు పెళ్ళి కాకముందు, అంచేతనే పెళ్ళిని ఎలా చూడాలంటే కొడుకుని పోగొట్టుకున్నాను అన్నట్టుగా మార్చుకోకూడదు పెళ్ళిని, కూతురు లభించింది అన్నట్టుగా మార్చుకోవాలి. ఈ పెళ్ళి అయిన కారణంగా నాకు అంతవరకు లేని ఒక అమ్మాయి ఒక కూతురు ఇప్పుడు వచ్చింది అని మార్చుకోగలిగితే వాడు పుణ్యాత్ముడు. అలా మార్చుకోవడం చేత కాకపోతే ఏమవుతుంది? కొడుకుని పోగొట్టుకు, నా కొడుకు నాకు కాకుండా పోయాడు అవుతుంది. నిజమా కాదా చెప్పండి. సంసారాలు అలాగే ఉంటాయి. ఒకప్పుడు ఈ తెలివితేటలు విప్రా పశ్చిమ బుద్ధయ అని ఓ సామెత ఒకటి ఉంది. అంటే అంతా అయిపోయిన తర్వాత ఈ తెలివితేటలు వస్తాయి అని దాని అర్థం. అది కూడా కరెక్టే. కానీ ఎప్పటికైనా తెలుసుకుంటే మంచిది కదా. తెలుసుకోవడం అన్నది జ్ఞానానికి ఆలస్యం అనే మాట లేదు. ఎప్పుడైనా జ్ఞానం పవిత్రమే. కాబట్టి సర్వగంధములు నాయందే గలవు, నావియే అంటాడు. మళ్ళీ బహువ్రీహి సర్వే గంధాహ విశేషణం వేస్తున్నారు. సర్వే కామాహ అంటే విశేషణం వేశారు. ఏమని? దోషరహిత అని వేశారు. అలాగే గంధానికి ఒక విశేషణం వేస్తున్నారు. ఎందుకంటే ఈశ్వరుడు ఆనందస్వరూపుడు, ఆయన అన్ని గంధములు నావే అంటే దుఃఖమును కలిగించే గంధములను మినహాయించాల్సి ఉంటుంది మీరు. అవి జీవుడివి. దుఃఖాన్ని కలిగించే గంధాలు జీవుడివి. ఇది కొంచెం పెంచండి. ఒక పిసరు దుఃఖాన్ని కలిగించే, ఇప్పుడు బాగుంది. దుఃఖాన్ని కలిగించే గంధాలు ఈశ్వరుడివి కావు, అవి జీవుడివి. సుఖకరమైన గంధములు ఏమిటి? ఈశ్వరుడివి. అంచేతనే గంధమును చూసి సంతోషించాలి తప్ప గంధమును చూసి నాది అనకూడదు. గులాబీని చూసి నాది అన్నాడా, ముళ్ళు గుచ్చుకుంటాయి. గులాబీని చూసి ఆహా ఈశ్వరుని యొక్క ఆ మహిమ ఎంతటిదో. గులాబీ ఉంది చూసారా, సంథింగ్ వెరీ స్పెషల్. మీరు దాన్ని చూస్తే దానిలో ఒక 50 పత్రాలు ఉంటాయి. ఆ 50 పత్రాలు అలా కుదురుగా మీరు మళ్ళీ విడదీసి మీరు పెట్టండి, అలాగా చూస్తాను నేను. యు కెనాట్. అది ఒక గొప్ప విషయం. రెండవది, ఆ గులాబీ దాని పరిమళము అత్యంత సూక్ష్మంగా ఉంటుంది, చాలా సూక్ష్మమైన పరిమళం. అది రెండు. మూడు, ఈ గులాబీ రేకుల్ని మీరు కాగితంలో పెట్టి మీరు 15 రోజుల తర్వాత వెళ్ళి కాగితం తీసి చూస్తే ఆ రేకులు ఎండిపోయి ఉంటాయి, కానీ పరిమళం మాత్రం చక్కగా వస్తుంది. ఇది నాకు ఎలా తెలిసిందంటే, నాకు అమెరికా నుంచి ఒక కవర్ వచ్చింది. ఈ గురు పూర్ణిమ సందర్భంగా వాళ్ళు ప్రేమతో ఏదో రాస్తారు, ఒక కార్డు ఒకటి రాస్తారు. ఆ కార్డులో గులాబీ రేకులు పంపించి పోస్టులో పారేస్తారు. నేను ఇలా తీయగానే గులాబీ పరిమళం వస్తుందండి. ఎంత సుగంధమో నేను ఎదుర్కొండ పెట్టుకున్నాను. అబ్బాయి ఇంత బాగుంది ఏమిట్రాని, 15 రోజులు అయింది ఎండిపోయింది అయినా ఇంకా పరిమళమే. అగో అది ఈశ్వరుని యొక్క విభూతి. అలా చూసుకోవాలి. అది నాది అన్నారే, అది దోషం వచ్చేస్తుంది. సర్వే గంధాహ సుఖకరాహ అస్య సహ అయం సర్వగంధ. అస్య సహాని ఎస్య సహాగా దిద్దకూడదు శంకరులు. అస్య అంటే సరిపడుతుంది. మనం ఎస్య సహ అని అర్థం చేసుకోవడమే. అక్కడ ఉన్నది అస్య. ఈ ఈశ్వరునకు అన్ని గంధములు ఆయనవే, అన్ని గంధములు గలవాడు. బహువ్రీహి గంధములు అంటే మళ్ళీ సుఖకరములు మాత్రమే.
గీతలో అలాగే చెప్పారు, పుణ్యోగంధ పృథివ్యాం ఇతి స్మృతే. చూడండి, గంధము పృథివీ యొక్క ధర్మము, పృథివీయందు ఉంటుంది గంధము. అంటే మరి గులాబీలో ఉంది కదా, అంటే గులాబీ పృథివీ వికారమే, పృథివీ వికారమే గులాబీ. మట్టిలోంచే పుట్టిందండి గులాబీ, మట్టియే అలా పుట్టింది. కాబట్టి ఆ గంధము పృథివీ యొక్క వికారము, పృథివీ యొక్క గుణము. పుణ్య గంధము అంటే పుణ్యము అంటే సుఖకరము మాత్రమే కాదు పవిత్రము కూడా. అంచేతనే గంధం అనేది ఈశ్వరుడికి సమర్పిస్తే సరిపడుతుంది. గంధాన్ని మనం పెట్టుకోవడం కాకుండా ఈశ్వరుడికి సమర్పిస్తే బాగుంటుంది. పూర్వం వాళ్ళు గంధాన్ని దేవుడికి సమర్పించేవారు, ఆధునికులు గంధాన్ని తమకే సమర్పించేసుకుంటున్నారు, అన్ని గంధాలని తమకే సమర్పించుకుంటున్నారు. అంటే ఓ క్రీములో అవి ఉంటాయి, ఆ క్రీము అవసరం, ఏదో సమ్ స్కిన్ సాఫ్ట్గా ఉండకపోతే దురదాది వస్తుంది, దెన్ఫర్ సమ్ సాఫ్ట్ స్కిన్ కోసమని మీరు క్రీమ్ అప్లై చేయాలి. ఆ క్రీమ్లో వాడు గంధం వేస్తాడు. అసలు గంధం లేని పదార్థము లేదు. క్రీమే క్రీమ్ కానీ ఆయిల్, తలకి నూనె రాసుకుందాం అంటే దాంట్లో గంధం ఉంటుంది, కారులో కూర్చుంటే అక్కడ గంధం ఉంటుంది, సబ్బు తీసుకుని ఒంటికి సబ్బు అవసరం కదా దాని ఎందుకు గంధం ఉంటుంది. గంధం లేనిది లేదండి, గంధము లేని వస్తువు లేదు. సో ఎనీవే, సో ఈ సుఖకరమైన గంధములన్నీ ఈశ్వరునివే. పృథివీయందుండే పుణ్యగంధం ఏది గలదో అది నేనేం చెప్పాడు, పుణ్యోగంధ పృథివ్యాం అహం అని చెప్పాడు. ఇక్కడ కూడా బహువ్రీహి సమాసాన్ని కింద బహువ్రీహిని బట్టి అక్కడ ఉండే అభేదాన్ని మతుప్పు కింద మీరు లక్షణ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇది స్మృతే తథా రస అపి విజ్ఞేయా. ఆయన సర్వరస అని చెప్పారు కదా, అది కూడా అలాగే మీరు అర్థం చేసుకోవాలి. సర్వరసములు నాయందే గలవు, నేను సర్వరసములు గలవాడను అంటే ఆ రసములు ఏమిటవి, పుణ్యరసములు మాత్రమే. పుణ్యరసాలని మాత్రమే మనం పరిగణనలోకి తీసుకోవాలి, అపుణ్యరసములను పరిగణనలోకి తీసుకోకూడదు. అపుణ్యరసములు అంటే ఆల్కహాల్ ఇత్యాదులు, మాదక ద్రవ్యములకు ఒక రసం ఉంటుంది, అవి అపుణ్యరసములు కనుక వాటిని పరిగణనలోకి తీసుకోవద్దు. అపుణ్య గంధరసగ్రహణస్య పాప్మ సంబంధ నిమిత్తత్వశ్రవణాత్. అది ఇది ఈ ఉపాఖ్యానం మీరు చదివినట్టున్నారు, ఛాందోగ్యంలో ప్రథమాధ్యాయంలో వస్తుంది. ఇంద్రియముల మధ్య యుద్ధం వస్తుంది, ఇంద్రియాలు వాటిలో అవి కలహించుకుంటాయి, చెవి ముక్కు ఇవన్నీ కలహించుకుంటాయి, కలహించుకుని ఏదో కథల్లా పోతూ ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే చెవి వాగింద్రియము సామగానాన్ని చేస్తూ ఉంటుంది. సామవేదం కదా చాంద్రోగ్యం అంటే, సామగానాన్ని చేస్తూ ఉంటుంది. సామగానాన్ని చేస్తున్నంతసేపు రాక్షసులు దూరంగా ఉండిపోతారు, దగ్గరికి రారు. దగ్గరికి వచ్చి వీణ్ణి ఖతం చేయడానికి, కొట్టడానికి రాక్షసులు పూనుకుంటారు, వాళ్ళు ఆ దూరంగా ఉంటారు. కానీ వీడు సామగానం చేస్తుంటే వాళ్ళు దగ్గరికి రాలేకపోతారు. ఈ లోపల ఈ సామగానం చేయటం వల్ల నాకు లాభం ఎంత అని వీడు అనుకుంటాడు. అనుకోగానే వాళ్ళు బిలబిలబిల్లా వచ్చి వీడిని కొట్టేస్తారు రాక్షసులు. ఇది కథ. అర్థమైందండి మీకు కథ అంటే? అర్థం ఏమిటి, ఏ క్షణంలో మీరు అహంకార మమకారాలని మనస్సులోకి తెచ్చారో అదే ఆసురీ సంపద, అసురులు వచ్చేసి మిమ్మల్ని కవర్ చేసి పారేస్తారు. ఆ విధంగా అసురుల యొక్క సంబంధం చేత పాప్మ సంబంధం వస్తుంది, పాపంతో సంబంధం వస్తుంది. ఇదంతా కథ ఉన్నది. కాబట్టి పాప్మ సంబంధ నిమిత్తత్వ శ్రవణాత్, శ్రవణం అంటే శృతి. శృతి ఏమని చెప్పిందంటే మనిషిలో అపుణ్యగంధం అసలు ఎందుకు ఉంటుంది? ముక్కు పుణ్యగంధాన్నే కలిగి ఉండొచ్చు కదా, అపుణ్యగంధం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఈ గంధం నాకు కావాలి అనుకున్నాడు వీడు, దాంతో అపుణ్యగంధం వచ్చేసింది. అసురులు వచ్చి కొట్టేశారు, దాంతో పుణ్యగంధంతో పాటుగా అపుణ్యగంధం కూడా వచ్చింది. ఈ రసము నాకు కావాలి అనుకున్నాడు, పుణ్యరసంతో పాటుగా అపుణ్యరసం కూడా వచ్చింది. పాప సంబంధం ఆ విధంగా వచ్చింది.
అని మనకి శృతి చెప్పుచున్నది. తస్మాత్తేనో భయం జిఘ్రతి సురభిచ దుర్గంధిచ పాప్మనాహ్యేష విద్ధః ఇతి శృతే. అక్కడ ఒక ప్రశ్న వేసుకున్నారు, వీడు జీవుడు, వీడు ఈశ్వరస్వరూపుడు కదా, అవడానికి ఈశ్వరుడేగా, ఈశ్వరుడే జీవరూపాన్ని ధరించి ఉన్నాడు మన ముందు. ఈశ్వరుడు సర్వము పుణ్యగంధములు గలవాడు ఈశ్వరుడు. ఈశ్వరుల్లో పాపం ఉండదు, పాపం ఉంటే ఈశ్వరుడు కాదు. అంచేతనే ఈ కథలు చెప్పేవాళ్ళు వాళ్ళకి తెలియక అలా చెప్తారు. ఎలాగంటే రాముడు వాల్మీకి చెప్పింది సరిపెట్టుకోవచ్చు కదా, దాని మీద ఎడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ ఎందుకు చేయడం, ఆయన కావ్యాన్ని రాసినప్పుడు అలాగే స్వీకరిస్తే బాగుంటుంది. రాముడు సీతావియోగం ఎందుకు వచ్చింది, రాముడికి ఎందుకు వచ్చింది ఏమిటి, రావణాసురుడు ఎత్తుకుపోయాడు కాబట్టి వచ్చింది, రావణాసురుడు ఎత్తుకుపోయాడు కాబట్టి వచ్చింది కాదండి, పూర్వజన్మలో ఏదో చేసి ఉండాలి కదా. రాముడికి పూర్వజన్మ ఏమిటో వెళ్ళారు, రాముడు అంటే ఆయన సాక్షాత్తు పరమేశ్వరుని అవతారం అని మనం పూజిస్తూ మళ్ళీ ఆయనకి పూర్వజన్మ ఏమిటి కాదు ఉండాలి. సో కాబట్టి రాముడికి సీతావియోగం వచ్చింది కనుక పూర్వజన్మలో ఆయన ఏదో పాపం చేసి ఉండాలి. రాముడు వాలిని చంపాడు కనుక మళ్ళీ జన్మలో ఏదో పాపం వస్తుంది ఆయనకి అని వీళ్ళు డిటర్మిన్ చేసేసారు, డిసైడ్ చేసేసారు. డిసైడ్ చేసి ఒక కథని పెట్టారు. ఏమిటంటే ఆ కథ, తులసి అనే ఒక ఆమె ఉంటుంది. తులసి అంటే మొక్క అన్నది, కానీ కథలో మొక్క కాదు, ఒక లేడీ ఉంటుంది. ఆ లేడీ విష్ణువుని భక్తిగా పూజిస్తూ ఉంటుంది. పూజిస్తుంటే జలంధరుడో ఎవడో రాక్షసుడు వస్తాడు, ఏదో కథ ఉన్నది. మొత్తానికి ఆ విష్ణువు ఏం చేస్తాడంటే ఏదో చేస్తాడు. అప్పుడు ఆ పాపానికి ఇప్పుడు సీతావియోగం వచ్చింది. విష్ణువుకి పాపం పట్టుకుందండి, పాప సంబంధం పెట్టేశారు విష్ణువుకి. కాబట్టి విష్ణువుకి పాప సంబంధం పెడితే అది ఈశ్వరత్వానికి భంగం కాలేదండి, వాడు జీవుడిలాగా మనలాగే తయారయ్యాడు కదా, అలా చేయకూడదు. అంచేతే పురాణ దృష్టిలో ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. పాప సంబంధము ఈశ్వరునకు ఉండదు. ఈశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడు, ఆనందమే తప్ప దుఃఖం ఉండదు అక్కడ, దానికి ఆపోజిట్ ఉండదు. ఈశ్వరునిలో మృత్యు ఉండదు, సత్తే. ఈశ్వరునిలో అజ్ఞానం ఉండదు, జ్ఞానమే. ఈశ్వరునిలో దుఃఖము ఉండదు, ఆనందమే ఉంటుంది. కాబట్టి ఈశ్వరునికు పాప సంబంధం లేదు. పాప సంబంధం పాపమాన్నా పాపాన్నా ఒకటే, ప్రస్తుతానికి అలా తీసుకోండి. పాపమా అంటే పుల్లింగం, పాపమా పాపమానవు పాపమాన పాపమన్ శబ్దం, పాప అంటే కూడా పుల్లింగమే, అకారాంత శబ్దం. సో ఈశ్వరుడికి జీవుడికి తేడా ఏమిటంటే పుణ్యం పాపం రెండూ ఉంటే ఈశ్వరుడు, జీవుడు. పుణ్యమే ఉంటే ఈశ్వరుడు. టు బిగిన్ విత్ ఈశ్వరుడే వీడు. పుణ్యం పుణ్యం పుణ్యం, సర్వగంధ పుణ్యగంధాలు, సర్వరస పుణ్యరసాలు, టు బిగిన్ విత్. కానీ ఈ లోపల అజ్ఞానం ప్రవేశించింది, ప్రవేశించి అహం మమ పట్టుకొచ్చింది, పట్టుకొచ్చేవాడికి పాపం కూడా వచ్చి జీవుడైనాడు. అది తస్మాత్ అందువలన, అందువలన అనగా ఎందువలన, ఎందువలనైతే వీడు అహంకార మమకార ప్రయుక్తంగా వాటితో కూడి సామగానం ఉద్గీత సామాన్ని గానం చేసినాడో అందువలన ఆ అసురులు వచ్చి వీడిని కొట్టేశారు. అసురులు వచ్చి కొట్టిన కారణంగా దుర్గంధం వచ్చింది. సహజంగా పుణ్యస్వరూపం ఈశ్వర తత్వమే కనుక సుగంధము ఉన్నది, రెండూ వచ్చే వీడికి. తస్మాత్ తేన అంటే అసురులు వేధించుట అనే కారణంగా, ఆ వేధించుట చేత ఉభయం జిఘ్రతి, రెండింటినీ ఆఘ్రాణిస్తూ ఉంటాడు వీడు. ఉభయం జిఘ్రతి సుగంధి సురభిచ దుర్గంధిచ, సురభి ఉంటుంది దుర్గంధి ఉంటుంది. ఇప్పుడు ఈ సెంటు ఉన్న ఈ పత్తి తీసుకుని సెంటు సీసాలో ముంచి చెవిలో పెట్టుకుంటారు, ముంచి చెవిలో పెట్టుకున్నప్పుడు ఏముంటుంది, సుగంధం ఉంటుంది. ఓ పావు గంట తీస్తే ఏముంటుంది, సుగంధి దుర్గంధిచ, రెండు ఉంటాయి దాంట్లో నిజంగా. కాబట్టి అది జీవభావంలో పడిపోతుంది. ఏమంటే సుగంధితో బిగిన ఈ దుర్గంధం ఎక్కడి నుంచి వచ్చిందండి, హీ బికాస్ ఏష పాప్మన విద్ధ,
వీడు పాపము చే కొట్టబడినాడు. ఏమిటండి వీడి పాపం? మమ అనుకుంటాడు అక్కడ. అని సామగానం చేయరా అంటే నా కోసం సామగానం చేస్తున్నాను అనుకుంటాడు. అంతే పడిపోయాడు, పాపంలో పడిపోయాడు. అదే సంసారం అంటే. అంటే మీరు జాగ్రత్తగా గమనించాలి, మన ఉపనిషత్తులు అంటే అలాగే ఉంటుంది. ఎనీ యాక్షన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్తో మీరు చేస్తే, సెల్ఫ్ అంటే స్మాల్ సెల్ఫ్, ఈగోయిక్ ఇంట్రెస్ట్తో చేస్తే ఇట్ విల్ ప్లే హేవక్ విత్ యూ వన్ డే. అక్యూములేట్ అవుతుంది, ముందు అక్యూములేట్ అవుతుంది అండ్ ఇట్ విల్ ప్లే హేవక్ విత్ యూ. మీరు దానం చేశారనుకోండి, దానము ఏదో భగవంతుడు నా చేతిలో పెట్టాడు ఈ డబ్బు తీసుకొచ్చి, ఎందుకు పెట్టాడో భగవంతుడికే తెలియాలి. ఆ డబ్బుని అలా పారేయడం తప్పు, డబ్బుని పారేయకూడదు. లక్ష్మి, మనం రెస్పెక్ట్ ఇవ్వాలి డబ్బుని, దేవుని యొక్క ఒక విభూతి, దాన్ని అలా పారేయకూడదు. కాబట్టి కానీ మన చేతిలో పెట్టాడు, మన చేతిలో పెట్టాడు కాబట్టి ఇంక నాదే అనుకుంటే పాప్మనాహ్యేష విద్ధ. అధ్యతనే మహాత్మా గాంధీ గారు చెప్పారు ట్రస్టీషిప్ ప్రిన్సిపుల్ అన్నారు. అంటే నీ దగ్గర ఉన్న డబ్బు నీది కాదు, యు ఆర్ ఏ ట్రస్టీ టు దాట్. కాబట్టి మనం ఏం చేయాలి, మన దగ్గర డబ్బు ఎంత ఉందో చూసుకోవాలి. చూసుకుని ఈ డబ్బు ఎవళ్ళది అని మనం ఆలోచిస్తూ ఉండాలి. ఇక్కడ నా దగ్గర 100,000 రూపాయలు ఉంది, ఇది ఎవళ్ళది? ఓహో ఇదింట్లో ఇది వాడిది, ఇది వాడిది. ఇగో ఈ ఇల్లుంది, ఇది ఎవళ్ళది? ఓహో వీడిది అని మనదేది ఉండదు. అలాగే ఆలోచించాలి. అంతేగాని ఈ ఇల్లు నాది, ఈ డబ్బు నాది అని అలా ఆలోచించకూడదు. ఏమన్నా నాది అనుకుంటూ ఉండగా వీడు హారతి కర్పూరం హరించిపోయినట్టుగా హరించిపోతాడు. నాది అన్నది మిగులుతుంది. పాప్మనాహ్యేష విద్ధ ఇది శ్రుతే నచ పాప్మ సంసర్గ ఈశ్వరస్య. ఏం పోనీ ఈశ్వరుడికి కూడా కొద్దిగా పాపం అప్పుడప్పుడు తగులుతుందేమో ఈ కథల్లో చెప్పినట్టుగా అంటే, నో, ఈశ్వరునకు పాప సంసర్గము పోసగదు. కాబట్టి పృథివీలో గంధము నేనే అన్నాడంటే ఈశ్వరుడు అన్నాడు, ఈశ్వరుడు కదా అన్నాడు. పుణ్యగంధము రసోహమప్సు కౌంతేయ, రసము నేనే అంటే ఏం రసం అది? పుణ్యరసము, పాపరసం కాదు. ఈ పోనీ ఈశ్వరుడు కూడా ఎప్పుడైనా కొంచెం పాపం తగలదా అంటే తగలదు. అవిద్యాది దోషస్య అనుపపత్తే, ఆదిపదేనా ఇక్కడ రాశారు, అవిద్యాది అన్నారు కదా ఆనందగిరి టక్కుమని నాకు కనపడింది. ఆదిపదేన అస్మిత రాగద్వేష అభినివేశాదయ గృహ్యంతే. అవి ఐదు ఉన్నాయి, అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము అని. అవిద్యాదులు, ఈ దోషాలు ఈశ్వరుని ఎందు ఉండవు. ఏమిటో తెలుసిన అవి? అవిద్య అంటే తన స్వరూపము పూర్ణము అని తెలియకుండుట, అది ఈశ్వరుని ఎందు ఉంటుందా? ఉండదు. అస్మిత, అస్మిత అంటే అహంకారం, మమాన అహం, ఈశ్వరుని ఎందు ఉంటుందా? ఉండదు. రాగ అటాచ్మెంట్, ఈశ్వరుని ఎందు అటాచ్మెంట్ ఉండదు. మీకు శ్రీకృష్ణుడు కథలు చెప్తారు తప్ప నేర్చుకోరు, కథ నుంచి నేర్చుకోరు. కథ కథ కోసం కాదని ముందు అర్థం చేసుకోవాలి, కథ నుంచి నేర్చుకోవాలి. శ్రీకృష్ణుడు నందగోకులంలో బాల్య క్రీడలు చేశాడు. ఆ బాల్య క్రీడలు అయిపోయి శ్రీకృష్ణుడు మథురానగరానికి వెళ్తున్నాడని భాగవతం పురాణించి పాఠం చెప్తుంటే మనకే కన్నీళ్ళు వస్తాయి. అయ్యో పాపం, ఇంతవరకు ఆడుకున్న బాలగోకులాన్ని విడిచిపెట్టేసి మథురానగరానికి వెళ్ళిపోతున్నాడా, మళ్ళీ వాపసు ఎప్పుడు వస్తాడు, ఇంక రాడు, ఇంక అసలే రాడు, అయ్యో పాపం, పదో ఏటే వెళ్ళిపోయాడా అని భాగవతం పురాణం చెప్తుంటే మనకే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. కానీ శ్రీకృష్ణుడు మాత్రం చిరునవ్వుతో లేచక్కపోతాడు. వాళ్ళు ఆ గోపికలు అందరూ వచ్చి అడుగుతారు మా మాట ఏమిటని. అంటే ఆయన అంటాడు, చూడు ఈశ్వరుడు నీ ముందు వచ్చి నిలబడితే నువ్వు ఈశ్వరుణ్ణి జపం ఏం చేస్తావు? ఈశ్వరుడు దూరంగా ఉంటేనే జపం చేయడం కుదురుతుంది. కాబట్టి మీరు నన్ను ప్రేమిస్తున్నారు అంటే, ఇప్పుడు మీరు నన్ను ప్రేమిస్తూ అంటే నేను దూరంగా ఉంటేనే మీరు నన్ను ప్రేమించడం కుదురుతుంది. దగ్గరగా ఉంటే ఇంకా ప్రేమే ఉంది. ఎప్పుడు అలా కా ముందు తచ్చాడుతూ ఉంటే విసిగేస్తుంది తప్ప ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? వియోగమే ఆనందహేతువు, సంయోగసే జాదా వియోగసే హి ఆనంద హోతా హే అంటున్నారు రామస్వామి గారు. కాబట్టి
అది అలాగే వేదాలతో కొంత వేదాలతో చెప్తాడు ఆయన, వెరీ ఇంట్రెస్టింగ్. కాబట్టి రాగము అనేది ఈశ్వరుని యందు ఉండదు, ద్వేషం ఉండదు. ద్వేషం అసలు శ్రీకృష్ణుడికి ఎవరి మీద ద్వేషం ఉండదు, దుర్యోధనుడి మీద ద్వేషం ఉండదు, శిశుపాలుడి మీద కూడా ద్వేషం ఉండదు. వాడు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు, అయినా కూడా ద్వేషం ఉండదు. వాడి తల తీసేసినా కూడా ద్వేషం ఉండదు. అభినివేశ అంటే మృత్యుభయం. శ్రీకృష్ణుడికి మృత్యుభయం ఉంటుందా? ఉండదు. ఈ ఐదు ఈశ్వరుడికి ఉండవండి. ఈ ఐదు ఎప్పుడైతే లేవో, ఈశ్వరునితో ఈశ్వరునిలో పాప సంసర్గము లేదు. సపోజ్ మీలో ఈ ఐదు లేవనుకోండి, మీరు ఐదు గుర్తుపట్టి ఒకదాని తర్వాత ఒకటి తీసుకుంటూ పోవాలి. అవిద్యతో మొదలు పెట్టకూడదు, అభినవేశంతో మొదలు పెట్టాలి, అడుగు నుంచి మొదలు పెట్టాలి. వామతో గతి, ఈ ఉర్దూ పద్ధతిలో రావాలి. వామతో గతి అన్నారు, ఎడవైపు నుంచి కుడివైపు నుంచి ఇటు రావాలి. అభినవేశము, చచ్చిపోతానేమో అననే బెంగ వద్దు, అది తీసేయండి ముందు. ఎలా పోతుంది? నేను పుట్టాను అనే భ్రమ నుంచి బయటపడితే చచ్చిపోతాననే బెంగ పోతుంది. ఈశ్వరుడికి సమర్పించేసి జీవితం ఎంతకాలం ఉంటే అంతకాలం ఉంటాం. దీంట్లో మనం కొంచెం పెంచాలి, అది ఊరికే నా భ్రమ, అంతకంటే ఇంకేలా అది పెంచితే కొంత నాకు కంఫర్ట్ ఏమో అనే అభిప్రాయం చూద్దాం. సో బాగుంది కనుక అభినవేశము మృత్యుభయాన్ని జయించి పారేయాలి. తర్వాత ద్వేషాన్ని విడిచిపెట్టాలి. రాగాన్ని తర్వాత విడిచిపెట్టచ్చు, ముందు ద్వేషాన్ని విడిచిపెట్టేయాలి, తర్వాత రాగము పోతుంది. ఆ తర్వాత అహంకార మమకారాలను విడిచిపెట్టాలి. అప్పుడు ఫైనల్గా నేను పరిచ్ఛిన్నుడననే అవిద్య పోతుంది. ఇది జీవుడు, జీవుడు చేయాలి ఈ ప్రయత్నం అంతా కూడా. ఈశ్వరుని యందు పాప సంబంధము ఉండదు. అంచేతనే కృష్ణుడు ఇలా చేశాడు, అంచేత అలా అదయింది, ఆయన అప్పుడు ఏదో పాపం చేశాడు ఇప్పుడు ఇలా అయింది, అలాంటి కథలు చెప్పకూడదు. ఎందుకంటే ఫండమెంటల్ ట్రూత్కి భిన్నంగా పోతాయి, పోయి దేవుణ్ణి మన లెవెల్కి పట్టుకొచ్చేస్తాయి. అలా చేయకూడదు. దేవుడు మన లెవెల్లో ఆయన సుఖ దుఃఖాలు పుణ్యపాపాలు అనుభవిస్తే మనం ఆయన ఎందుకు ఆరాధించటం? ఇక తర్వాత మాట ఏమున్నది, ఇదం అభ్యాత్త అని ఉంది. ఇదం అంటే ఈ జగత్తు ఎప్పుడూ కూడా అభ్యాత్త, ఈ జగత్తు పరమేశ్వరుని చేత వ్యాప్తమై ఉన్నది అని నేను అనుకుంటున్నాను. చూద్దాము. స అభివ్యాప్త మంచిది. సర్వమిదం జగత్ అభ్యాప్త అభివ్యాప్త, ఈ జగత్తంతా కూడా ఆ పరమేశ్వరుని చేత వ్యాపించబడినది. ఈ అభి ఆత్త, అభి ఆత్త ఏమిటి అసలు ఈ వెర్బ్ ఏమిటిది? ఇది కృదంత కృదంతం, అదేమిటో చెప్తున్నారు. అతతేర్వ్యాప్త్యర్థస్య కర్తరి నిష్ఠ. అమ్మబాబు భాష్యకారులు అంటే నిష్ఠాప్రత్యయం ఎప్పుడూ కర్మయందే వస్తుంది. అది నిష్ఠా కర్మని, కర్మని నిష్ఠ వస్తుంది, కానీ ఇది మాత్రం కర్తరి నిష్ఠ. అందుకోసం చెప్పారు, లేకపోతే చెప్పరు. కర్మయందు నిష్ఠ వస్తే కర్మయందు నిష్ఠ అని చెప్పరు. కర్మయందు నిష్ఠ అని చెప్పాడంటే ఇంకా వాడు వ్యాకరణం బాగా చదువుకోలేదు, అందుకోసం చెప్పాల్సి వస్తుంది. అది కర్మని నిష్ఠ అనుకుంటావేమో, కర్తరి నిష్ఠ అంటే కర్త. అలా అత శబ్దానికి వ్యాప్తి అని అర్థం. అతసాతత్యే అనేదో ఉంది, అతవ్యాప్తం అనేదో ఉంది మొత్తానికి ధాతువు, అతధాతువు. ఏమండి దానికి క్తప్రత్యయాన్ని చేర్చారు. క్త కా కాకింద త, దానికి నిష్ఠాప్రత్యయం అంటారు. క్తక్తవతు నిష్ఠ అని సూత్రం. క్త క్తవత్ అనే రెండు ప్రత్యయాలు ద్వంద్వం చేస్తే క్తక్తవతు అవుతుంది. సో అది దానికి నిష్ఠ అని పేరు. ఆ తప్రచయం చేయండి. అత అత్ అత్ అత అత అంటే అత్తే మిగులుతుంది. అత్ తా ఈ అకారానికి దీర్ఘం వస్తుంది, వృద్ధి. సో ఆ అత్త అవుతుంది. అత్త అంటే వ్యాపించబడినది కాదు, కర్మని నిష్ఠ అయితే వ్యాపించబడినది. కర్మని నిష్ఠ కానీ కర్మని నిష్ఠ కాదు, కర్తరి నిష్ఠ అంటే వ్యాపించేది. పరమేశ్వరుడు వ్యాపించబడతాడా వ్యాపిస్తాడా? అది కాబట్టి అభివ్యాప్త అన్నప్పుడు కూడా అది కూడా కర్తరి నిష్ఠయే, కర్మని నిష్ఠ కాదు. తథా
అవాకీ. పరమేశ్వరుడు అవాకీ. అవాకీ అంటే ఏమిటి? అవాక్ అయిపోయాడు చూద్దాం ఏమంటారు భాష్యకారులు. ఉచ్యతే అనయా ఇతి వాక్. చూడండి ఆ విగ్రహవాక్యం. ఉచ్యతే, ఉచ్ అన్నది వచ్చి నుంచి వచ్చింది. వచ్చికి సంప్రసారణం అయితే ఉచ్చి వచ్చింది. నిజానికి వచిస్వపీజ జాదిభ్యశ్చ అనేదో సూత్రం ఉంది. దాని చేత వచ్చికి సంప్రసారణ, ధాతువుకి సంప్రసారణ వస్తుంది. లిట్యభ్యాసస్యోభయేషాం అనే సూత్రం చేత ధాతువుకి పక్కనుండే లిట్టు ఉన్నప్పుడు అభ్యాసకి సంప్రసారణ వస్తుంది. వెరాజ్ వచిస్వపీయజాదీనాం అన్నప్పుడు ఆ ధాతువుకే సంప్రసారణ వస్తుంది. సో ఎనీవే, ఉచ్యతే అనయ దీనితోటి పలుకబడును, దీన్ని కరణ వ్యుత్పత్తి అంటారు, దీనితో పలుకబడును. కాబట్టి వాక్, వచ్చి నుంచి వాక్ అయినది. వచ్చుకి ఆకారానికి వృద్ధి వస్తుంది, వృద్ధి వచ్చి వాచ్ అవుతుంది. చోహ్కుహు వాక్ అవుతుంది. కాబట్టి వాక్ అంటే అర్థం ఏంటి? దీనితో మనం పలుకుతాము అనే విగ్రహాన్ని, అనే వ్యుత్పత్తిని బట్టి ఇది వాక్ కనబడుతుంది. వాగేవ వాక. వాక్కునకు పదాంతంలో ప్రత్యయం ఒకటి చేశారు, స్వార్థంలో ఓ ప్రత్యయం చేశారు. వాక్ ఆ అర్థం మారదు. వాగేవ అంటున్నారు కదా, స్వార్థం అంటారు. దాన్ని స్వార్థం అంటే సెల్ఫిష్నెస్ అని కాదు, తన యొక్క అర్థమునందే. అదే అర్థంలో ఇంకో ప్రత్యయం చేరిస్తే వాగ్ వాగ్గు వాక్కు ఉంటాయి వాపసానే. వాక్ ఆ వాక విసర్గొచ్చి వాక. కాబట్టి వాక అంటే అర్థం ఏంటి? వాగింద్రియము అని అర్థం. అలా చెప్పచ్చు, లేకపోతే వచే ఘయంతస్య కరణే వాక. ఇదంతా కూడా ఈ కృదంతాలు బాగా చదివిన వాళ్ళకి తెలుస్తాయి. దీనితో పలుకుబడును అనే వ్యుత్పత్తిని బట్టి వాక్ అనగా వాగింద్రియము, వాక్ వాక సమానార్థకములు అని ఒక ఒక వాక అనే మాట. లేదా వచ్చుధాతువునకు కరణము, కరణము అంటే ఇన్స్ట్రుమెంట్, వచ్చంటే పలుకుట, పలికేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏమిటండి ఇదే కదండి అనే అర్థంలో, కరణము అనే అర్థంలో ఘయ్ అనే ప్రత్యయం చేరుస్తారు. ఘయ్ అంటే ఆ మిగులుతుందండి, ఇంకేం మిగలదు, ఆ మిగులుతుంది. సో కఖ గఘంగా. సో ఎనీవే ఆ మిగులుతుంది. కాబట్టి వచ్చి ఆ అయితే ఘయ్ అన్నప్పుడు ఇత్తది. అచో ఇణితి అనే సూత్రం చేత అచో ఇణితియో లేకపోతే అత ఉపధాయా, అత ఉపధాయా ఉపధా కదా అది. అచో ఇణితి అంటే అజంతమైన అంగం. ఉపధ యొక్క అకారానికి వృద్ధి వస్తుంది. ఎప్పుడు ఇతి నితిచ ప్రత్యయే పరే. ఆ రకంగా వచ్చు ఆ కాస్త వాచ్చు ఆ చకారానికి కకారం వచ్చి వాకహ అయినది. ఇంతకీ అర్థం ఏమిటి? కరణ కరణం వ్యుత్పత్తి కదా, కరణము అనే అర్థంలో ఘయ్ ప్రత్యయం వచ్చింది కనుక అర్థం ఏమిటవుతుంది? కావున మాటలాడే సాధనము అనే అర్థము వచ్చు. కరణము అంటే సాధనము. కాబట్టి ఇక్కడ క్లియర్గా రాసి ఉన్నది, ఎవ్రీథింగ్ ఈజ్ స్పష్టంగా రాసి ఉన్నది. ఇది వాక్. వాక్ అంటే ఇప్పుడు ఇంతకీ రెండు అర్థాల్లోనూ మీకు వాక్ అంటే ఏం తేలింది? వాగింద్రియము. వాక్ అంటే మాట్లాడే మాటని కాదు, వాగింద్రియము. ఆ ఇంద్రియం, ఇంద్రియం కంటికి కనపడదు, మాట్లాడిన మాట చెవికి వినబడుతుంది. ఇంద్రియము అక్కడ ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది వాగింద్రియము. వాకీ అంటే గుణము గలవాడు గుణి అన్నట్టుగా వాగింద్రియము గలవాడు వాకీ అంటే మాట్లాడే ఇంద్రియము ఉంది. ఈశ్వరుడికి వాగింద్రియం ఉన్నదా? లేదు. అవాకీ సహాయస్య విద్యతే సహా వాకీ. సహ అంటే రెండు సహాలు. సహ అంటే ఆ వాగింద్రియము. యస్యా ఎవనికి విద్యతే ఉన్నదో సహా వాడు అని. రెండు ఒకే అర్థం కాదు. ఆ వాగింద్రియము ఎవడికి ఉన్నదో వాడు వాకీ అవుతాడు. గుణ అస్య అస్తి ఏమవుతుంది? గుణి. ధనం అస్య అస్తి ధని. వాక అస్య అస్తి వాకీ. నా వాకీ అవాకీ. ఆయనకి వాగింద్రియము లేదు.
అంటే వాగింద్రియం లేదేమోను కానీ చెవు ముక్కు కన్ను ఉన్నాయేమో అనుకోకూడదు. వాక్ ప్రతిషేధశ్చ అత్ర ఉపలక్షణార్థః. అత్ర అంటే ఈ మంత్రంలో వాక్కు లేదు అని నిషేధించారు. అకారం అంటే ప్రతిషేధం, వాక్కు లేదు. ఈశ్వరుడు పాపం వాక్కు లేనివాడు, ఈశ్వరుడు పలకడు, వాక్కు గలవాడి ద్వారా పలికిస్తాడు, ఆయన పలకడు. సో ఇప్పుడు మీకు ఎవరైనా మంచి మాట చెప్పారనుకోండి, దేవుడు మీకు సలహా ఇవ్వడొచ్చి మంచి మాట చెప్పి వాడి చేత సలహా ఇప్పిస్తాడు, ఆయన ఏం చేయడు. ఇప్పుడు దేవతలు వచ్చి చీపురు గట్ట పుచ్చుకుని తుడిచి ముగ్గులు అవి వెయ్యరు. వాళ్ళు ఏం చేస్తారంటే మీకు మంచి బుద్ధి కలిగిస్తారు. మంచి బుద్ధి కలిగిస్తే తెల్లవారుజామునే మీరే లేచి వెళ్ళి నీళ్లు చల్లి తుడిచేసి ముగ్గులు మీరే వేసుకుంటారు. అంటే దేవతలు ఇంకా బుద్ధి కలిగిస్తారు కాబట్టి వాళ్ళు వచ్చి తుడిచి ముగ్గులు వెయ్యరు, ఆ బుద్ధిని కలిగిస్తారు. అంటే ముగ్గు ఎందుకు దృష్టాంతం అని చెప్పారంటే ఇంటి ముందు ముగ్గు ఉంటే ఆ ఇల్లు శోభగా ఉంటుంది, అందుకోసం దృష్టాంతం అది చెప్పారు. ఆ బుద్ధిని కలిగిస్తాడు ఈశ్వరుడు అంతే. ఆయనకి వాగింద్రియం ఉండదు ఆ వాకి. మరి వాగింద్రియం లేదు మిగతా ఇంది అవి ఉండవు. వాగింద్రియాన్ని చెప్తే అన్నింద్రియాలని చెప్పినట్టే. అంటే వాగింద్రియాన్ని నిషేధిస్తే సకల ఇంద్రియములను నిషేధించినట్లే అయినది. గంధరస ఇది మళ్ళీ క్లాసులో పూర్తి చేద్దాం. ఓం పూర్ణమదః.